గానే ఓడి కూత గానే సల్ది మూట సంకర వెట్టి పారా తట్ట నెత్తిన వెట్టి బుర్రు బర్రు బస్సులు ఎక్కి కాయా కష్టం చేసే టోళ్ళు హైలేసో గేటులు దాటుతున్న లాభ నష్టాల సంగతి మాకేం తెలుసని మేస్త్రి అన్నదానికే షటప్ అనాలా? నో మోర్ ఆర్గ్యుమెంట్స్. యజమానికి నేను సమాధానం చెప్తాను. ప్లీజ్ సెట్ సెట్ దట్కండి. ఎక్కడ దట్కండి? ఓర్ 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 ఈ గొడవ అంతా జరుగుతుంది నా మొగుడి కోసమా? ఆయన డ్యూటీ ఒగ్గేసి అక్కడికి వెళ్ళాడు. మాన్యుయల్ మైల్ కానీ
పని చేయాలని ఉంటే ఎందుకు తట్టదు ఎందుకు తట్టదు ఆ మిషన్ అలాగే ఉంటే అది బాగయ్యేదాకా లేని సెలవులు ఎంజాయ్ చేయొచ్చు సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి మీకు క్యాంటీన్ ఒకటి రూపాయికి 10 పైసలకు వస్తుందని మెక్కడమే గాని పళ్ళు ఎప్పుడు చేసి వచ్చారయ్యా అవునండి మేము తినడానికే వచ్చాం మీరు తినాలనుకుంటే గంట కొడితే చాలు కానీ గంట కొట్టినప్పుడు మాత్రమే మేము తినాలని రూలు అందుకే తింటున్నాం పానికి గంట ఆకలికి గంట వచ్చేటప్పుడు గంటలు పోయేటప్పుడు గంటలు చచ్చేటప్పుడు గంటలు బతికేటప్పుడు గంటలు మా బతుకంతా గంటలేనండి మా కష్టాల గురించి మీరు చెప్పనవసరం లేదు సిద్ధాంతాలు అడ్డం పెట్టుకొని రాద్ధాంతాలు చేయడం తప్ప మీ సో కాల్డ్ వర్కర్స్ వర్క్ ఎక్కడ చేస్తున్నారయ్యా ఎక్కడ చేస్తున్నారు మీకు హక్కులు మాత్రమే తెలుసు బాధ్యతలు తెలియదు వి రెస్పెక్ట్ ప్రొలెటేరియన్ బట్ నాట్ లంప్ అండ్ ప్రొలెటేరియన్ బికాస్ ఆఫ్ యూ నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ ఎవరీ ఇండస్ట్రీ సఫరింగ్ అండ్ గెటింగ్ సిక్ యూ లంప్ అండ్ హోల్డ్ యువర్ టంగ్ Would you mind stopping, raving and raising, Mr. Panindra? After all, na factory lo pani chese toti gadivi, kulivi, nanne idistavata, lampeni ga inche vetadu vo. Samasta sampadalaku srushtikartalaina ma karmikulu kadra lampen. Nuvvu ra lampen. Kotladi shramajeevula shramanu dochukune meeru 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 ra lampen. Aa maata nuvvu upasamharinchukoledante ma karmikulu evaro panloki vellam. Nuvvevadavayya. పనిలోకి వెళ్ళొద్దని చెప్పడానికి పనులు చేయించడానికి సాటి కార్మికుణ్ణి నేను కార్మిక నాయకుడిని దెన్ వాట్ దెన్ వాట్ ఆ మాత్రం కార్మిక నాయకుడు అయితే మా ఆత్మగౌరవాన్ని దెబ్బకొచ్చిన ఆ లంపన్ననే మాటను విత్తనా చేయించు ఆయన విత్తనా చేసుకోరయ్యా అయితే మేము వెళ్ళాం వెళ్ళవు మీ రాగండి బాబు మీ రాగండి ఏటి నాగులు బాబు అలాలోచిపోతున్నావు జరిగిందని క్షమాపణ నాకు చెప్తాను కార్మికులందరికి చెప్పాలా అయినా ఆయన ఎందుకు ఊరికి రెచ్చిపోవాలా మమ్మల్ని ఊరికి తిట్టారా వాగు ఈ ఫ్యాక్టరీకి మెకానికల్ ఇంజనీర్ నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ సే సారీ టు దెమ్ ఐఎమ్ సారీ మనకేదో చుట్టరికి ఉందని బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఈ కార్మికులకు అడుగడుగున అండగా నిలిచావే అనుకో బంధుత్వాన్ని కూడా మర్చిపోయి నిన్ను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ గౌతమ్ గారు మీరు మా సాటి కార్మికులు కాకపోయినా యజమాని గారి బంధువులైనా మా సుబ్బారావు చేసిన తప్పును మీ మీద వేసుకుని మా అందరి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడారు దానికి మా ధన్యవాదాలు థాంక్ యూ ఓయ్ లక్ష్మి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి ఇన్నావా కన్నావా మా కంపెనీకి మా కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి ఓహో ఇన్నావా కన్నావా చన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి కంపెనీకి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి మా కంపెనీకి జీతాలు పెరిగినాయి Get it?
కేజీల బియ్యం బస్త ఒకసారే కొంటాను, ఏ పప్పులన్నీ కొని తెచ్చి కుప్పలు పోసేస్తాను. రోజుకొక్క కోడి పెట్ట కోసుకొని తిందాము కంపెనీకి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. చూడు సీత, ఆకే కాదు మొత్తం కాయంతో పురుగు పట్టేసింది. చేనంతా తెల్ల బంగారం ఎరక్కాసింది. ఇది అమ్మిన డబ్బుతో బ్యాంక్ అప్పు తీర్చేసి చెల్లెలు అడిగిన కట్టదారి ముఖాన్ని కొట్టి పిల్లపిల్లి ఘనంగా చేయొచ్చు కదా అనుకున్నాను. చూడు సీత చూడు.
మంచి మందులు తీసుకురండి, మన పొలం బాగు చేసుకుందో. దీని మీద వచ్చే డబ్బులు సరిపోవు సీత. చాలకపోతే గొడ్ల మీద, బర్రెల మీద, పొలం మీద బ్యాంకులు లోన్ ఇస్తున్నారంట కదండి, వెళ్ళి మన పొలం తనఖా పెట్టి డబ్బు తీసుకురండి. అదేంటి సీత, మనకున్నదంతా అప్పులు పాలు చేస్తే రేపు మనకేంటి? రేపటి సంగతి ఆలోచిస్తారేమిటండి? ఇవాళ్ళ గురించి ఆలోచించండి. భగవంతుని దయ వల్ల పంటంతా బంగారంలో పండాలే గాని అప్పులు తీర్చుకోలేకపోతామా? పిల్ల పెళ్లి ఘనంగా చేయలేకపోతామా? వెళ్ళండి. అది కాదు సీత, నా మాట విని వెళ్ళండి. చిన్నమ్మాయ్ కాస్త దీపమించు. ఏ బాబాయ్, ఈ ఏడాది పత్తి బాగా దిగుబడి వచ్చినట్టుంది. దేవుడు దయ వల్ల బాగా పండిందయ్యా. నీ పేరేంటే? లక్ష్మి. మంచి పేర్లే. చిన్నబాబు గారు, ఈ పత్తి క్వాలిటీ చూస్తుంటే శుభ్రంగా పురుగు పట్టేసట్లేదండి. ఎక్కడా పురుగు? ఏంటా బంగారంలా ఉంటాను? ఎక్కడుందో బంగారమే, బంగారమే. నీకు పుట్టిన బిడ్డ మీకు అందంగా కనిపించవచ్చు, కానీ అది అందగత్తో కాదు, దానికి కట్టుకోబోయేవాడు చెప్పాలి. అన్ని పురుగులు కావు. ఏం చూపించండి, పురుగు ఎక్కడుందో చూపించండి. ఏంటైనా ఇది పురుగు కాదు, ఇది పురుగు కాదు, ఇది పురుగు కాదు, అన్ని తట్ట పెద్ద పర్రెలు. సరే గాని రేట్ ఏమనుకుంటున్నారు బాబాయ్? మీరు ఇదే చెప్పండి, రేట్ ఎంత? మార్కెట్ లో ఫస్ట్ క్వాలిటీ క్వింటాల్ 2500 ఉన్న మాట నిజమే, కానీ మీదంతా కొంచెం పురుగు ఎక్కువ ఉన్నట్టే ఉంది. ఓ 1800 చేసుకుందాం. ఎట్టదండి, మాకు బోల్డ్ అంత పెట్టుబడి అయిందండి, మందులు అయ్యిందను చేస్తదండి. సరే నేను ఇంకో మాట చెప్తాను, 1800 కాదు కానీ 1900. ఏమంటావు బాబాయ్? సరే మీ ఇష్టం అండి. ఏమంటాం లెక్కలు? అయ్ కాట మొదలు పెట్టించు. అలాగేనండి. ఏం చిన్నబాయ్, ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టి ఒకదారన్నట్టు అందరూ నా ఫ్యాక్టరీకి పచ్చి తోలుతంటే నువ్వెక్కడికి తోలికెళ్తున్నావు? మీరిచ్చే ధర నాకు గిట్టదండి. ఏంటయ్యా గిట్టది? బాబు గారు మాత్రం తక్కువ ఇస్తున్నారా? తోలికెళ్ళి బాబు గారి ఫ్యాక్టరీకి. ఇదిగో ప్రెసిడెంట్ బాబాయ్, నువ్వు ఊరుకు ప్రెసిడెంట్ ఏమో గానీ చేయని సంగతి నీకేం తెలుసాయా? నువ్వు ఎప్పుడైనా పొలం దున్నావా? నీళ్ళు ఎట్టావా? చేను గట్టి మీద ఉంచున్నావంటయా? ఇప్పుడు కూడా ఆయన కారులో తీసుకొచ్చి కదా వచ్చావో. వ్యవసాయం సంగతి నీకేం తెలుసాయా? ఇత్తనాలకు ఎంత అయింది, ఎరువులకి ఎంత అయింది, పురుగుల మందుకి ఎంత అయింది, నా కష్టార్జితం ఎంత, దాని ఎవ పురుగులేడితానికి అయింది కదా 1000 రూపాయలు. గిట్టుబాటు ధర ఇస్తాడానికి గిట్టుబాటు ధర. ఇగా ఎక్కడైనా బావగాని వంగ తోట దగ్గర బావ కదయా, ఎలవయా? నీ తాత ముత్తాతల నుంచి నా భూమిని కవులు చేయడమే కాకుండా నువ్వు నా దగ్గర అప్పు చేశావు, నీ పంటంతా వడ్డీ కింద నా ఫ్యాక్టరీకి తోల్తానని రాసిచ్చావు. మరిప్పుడు ఏంట్రా గుడ్డు మిడగరి చూస్తున్నా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడే. అగ్రిమెంట్ ప్రకారం బాబు గారి కట్టు, లేదు కదా వడ్డీతో సహా కట్టి బండి కదుపో. చిన్న బాబు, నేను అవతల బ్యాంకు బాకీ కట్టాలండి. నా కూతురు పెళ్లి ఎత్తి మీదకి వచ్చింది బాబు, మీరిచ్చే డబ్బు నాకు సరిపోదండి. నా కూతురు ముఖం చూసిన వదిలేండి బాబు, మీ బాకీ త్వరలోనే కట్టుకుంటానండి. చూడు చిన్నబ్బాయ్, నువ్వు నాకేమైనా పరాయివాడు పెట్టయ్యా, నువ్వే నా ఫ్యాక్టరీకి పత్తి తోలకపోతే మరి ఇంకెవరు తోలుతారయ్యా? అందుకని ఇప్పుడు వెంటనే మన ఫ్యాక్టరీకి పత్తి తోలు, ఆ బాకీ సంగతి అంతా మర్చిపో. నీకెంత డబ్బు కావాలో నన్ను అడుగు, అంత నేను నీకు ఇస్తాను కదయ్యా. అమ్మాయి పెళ్లి ఘనంగా చేయవయ్యా, ఏమంటావు? అలాగే బాబు, మీ మేలు మర్చిపోలేనండి, మీ ఫ్యాక్టరీకి తోలుతానండి, తప్పకుండా బాబు. నా వెళ్ళు. పిల్లకాకే తెలుసు ఉండేది తప్ప తత్తర పిత్ర తర్రి. బాబు గారిని ఎదిరించినందుకు ఈ పిల్లకి పెళ్లిగా జరిగేది. ఈడి ఇల్లు జప్తు. సామాన్ పెట్టడానికి ఎవరిదండి దొచ్చింది? ఇంట్లో ఉన్న చెంపు తప్పాల బయట కదా, ఇంట్లో మగలేని ప్రాంతాన్ని పెట్టుకుంటున్నాను కదా, నా ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసి బయట బయట దొచ్చింది కదా. నేను ముందే చెప్పాను ఈ సంవత్సరం కట్టలేను అని. దేవుడు చల్లగా చూసి పంటలు బాగా పండితే ముందులాంటి కడతాను అని ఈ లోపుగా ఊళ్ళో సాటింపేసి పరువు తీస్తారా? ఏమిటయ్యా నీ పరువు? బ్యాంకు కొంచెం లోన్ తీసుకున్నప్పుడు ఏమైందా నీ పరువు? లోన్ ఇచ్చే వరకు చేతులు కట్టుకుని మా ప్రాణాలు తీస్తారు, తీరా లోన్ తీసుకెళ్ళి కుక్కలా మీ చుట్టూ తిప్పించుకుంటారు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఎగ్గొట్టడానికి అయిపోతాం. ఎగ్గొట్టడానికి కాదండి, బ్యాంకు లో అప్పు తీసుకునేది. ఆకాశాన్ని నమ్ముకు బతికే రైతుకి అప్పు చేయటం నేర్పింది మీరు. ఆకర్షణీయమైన పథకాలు పెట్టి వాడు అప్పు తీసుకునే వరకు వెంటాడి బాకీ కట్టే వరకు వాడి ప్రాణం తీస్తున్నది మీరు. వడ్డీ కోసం, మధ్యలో వెధవలు తినే గడ్డి కోసం, కరువు వచ్చిన దడవని రైతు గుండె
మీ పరువు మోయలేక నలిగిపోతోంది తెలిగిపోతోంది. అసలు ఈ పథకాలన్నీ రైతుని పెంచడానికా ముంచడానికా? వడ్డీ వ్యాపారస్తుడు కన్నా హీనమైపోతున్నారు కదండి. ప్రైవేట్ గా అప్పులు తీసుకుంటే మీరు నాశనం అయిపోతారని ప్రభుత్వం ఈ పథకాలు పెట్టిందయ్యా. మీ తాతలు మీకు ఎప్పుడో భూములు ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ పది మందికి అన్నం పెట్టడానికి ఈ బ్యాంకులు మీకు అప్పులు ఇస్తున్నాయి, అది తెలుసుకోండి. కానీ మా ఆకలి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అప్పులు ఇచ్చే ముందు ఆస్తులు లెక్క కడతారు, సెక్యూరిటీ రాయించుకుంటారు, చెయ్యందిస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. ఇందుకోసం మా ఓట్ల కోసం మా ఆస్తుల గురించి కానీ మా అవస్థల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నా చేతుల్లో డబ్బులు లేక నా కూతురు పెళ్లి పీటల మీదే చెడిపోతే నువ్వు వచ్చానుకున్నావా? నేను అడ్డుపెట్టావా? నేను చేశానంటున్నావు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు మర్యాదగా అప్పు చెమ్మకట్ లేదా సంఖ్యలు పడతాయి. బాబు వద్దు బాబు, అంత పని చేయకండి, మీకు దండం పెడతాను. దాస్ సార్, ఇక్కడ రండి రండి. అవగారికి మీ ఆవిడ మీద కన్ను పడింది, ఆయన కోరిక తీర్చారనుకోండి, చత్తుండదు ఏముండదు. నా పెళ్ళాం వేపు కన్నెత్తి చూడటానికి ఎన్ని గుండెలు రా నీకు. బాబు ఇన్స్పెక్టర్ బాబు, మా ఆయన తీసుకెళ్ళకండి. నా బారసాలకి అమ్మ ఈ చేతులకి మురుగులు చేయించింది, నాన్న వేళ్లకి ఉంగరాలు తొడిగారు, కాళ్లకు గజ్జలు కట్టి చిన్ని కృష్ణుడు అన్నారు. కానీ ఇంత నికృష్ణుడు అవుతారనుకోలేదు. ఈ చేతులతో ఎన్ని పుట్లు పండించారో, ఎంతమందికి అన్నం పెట్టానో, ఎంతమంది చేత అన్నదాత అనిపించుకున్నాను. అమ్మ చేయించిన మురుగులు పోయాయి, నాన్న చేయించిన ఉంగరాలు పోయాయి, ఆఖరికి బ్యాంకు వారిచ్చిన ఈ సంఖ్యలు మాత్రం మిగిలాయి. ఇంకో చిన్నబాయ్, ఎకరాలకు ఎకరాలు పత్తి పంట వేసేసి తెగ లాభాలు గడించేద్దాం అనుకుని, గొప్పగా నీ కూతురు పెళ్లి చేసేద్దాం అనుకుని నా ఇంటి చుట్టూ తిరిగి నా పొలం కూడా కౌలుకు తీసుకున్నావు. ఇప్పుడేమో నా బాకీ కోసం నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నావు. నీకు ఇదేమన్నా మర్యాదగా ఉందా? అంత చేతకాని వాడివి కౌలుకు ఎందుకు తీసుకున్నావురా? చేను చీడ పట్టింది నీ చేను కాదరా, నువ్వే నాకు చీడలా పట్టావు. ఇలాంటి బతుకు బతికే కన్నా ఏ ఎండ్రినో మింగరాదా, ఎందులో ఉన్నా పడి చావరాదా. సీత ఇక నాకు బతకాలని లేదు సీత, నలుగురులోనూ నా మొక్క చూపించలేదు, నాకు చచ్చిపోను సీత, నేను చచ్చిపోతాను సీత. భగవంతుడు చల్లగా చూస్తే నవ్విన నాప తినే పండుతుందండి. మీరు లేకపోతే మేమేమైపోతామండి, మీరు లేకపోతే మేమెట్ట బతుకుతామండి. పిల్లల ముందు చూసైనా మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ పిండి చెయ్యాలి, బిడ్డను చదివించి గొప్పవాడు చేసుకోవాలి. ఇంకెప్పుడు అట్టంటి మాట అనకండి, ఇంకెప్పుడు అట్టంటి మాట్లాడకండి. పత్తి చేతికి పురుగు పట్టి మన పంటని చంపేసింది, చెల్లికి కట్నం పురుగు పట్టి మన పరువును చంపేసింది, బ్యాంకు పురుగు పట్టి మన భాగ్యాన్ని చంపేసింది, పిల్లు ఓనరు పురుగు పట్టి మన జీవితాన్నే నాశనం చేసింది. ఈ నాలుగు మహమ్మారి పురుగుల్ని చంపలేని ఈ పురుగుల బంధువు
కనీసం ఈ రైతులు చెప్పైనా తన పరువు నిలబెట్టుకుంటుంది. మీరు లేకుండా మేము ఎంత బతుకుతాం అనుకున్నారండి? మేమేనా చావుకు భయపడే పిలికి వాళ్ళం? మీతో పాటు మేము వండేశాను. తమ్ముడికి కూడా కట్టేశాను భోజనం. నేను పనికెళ్ళేసి వస్తాను, నీకు ఆకలేస్తే భోంచేయి. వేళకి మందులేసుకో, ఇల్లు జాగ్రత్త. ఏమ్మా నీకెన్ని కష్టాలు వచ్చినా? ఏం లేదమ్మా, నువ్వు పడుకో, నేను చెప్పాను కదా పడుకో. కూలికి వెళుతున్నావా మళ్ళీ? ఈడొచ్చిన బిడ్డని కూలికి పంపుతున్నానే. అలాగే, నువ్వు పడుకో. పనిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త. అలాగే, నువ్వు పడుకో, వేళకి మందులేసుకో. వస్తానమ్మా. భద్ర మల్లి ఇంటి పరుగును మోస్తూ బతుకు
Very good, Mr. Panindra. You got good taste. Your building is marvelous. Thank you, sir. Thank you. How the business is going on? Yes, sir. Very good, sir. Very good. We are getting profits. Hey, Laklo. Hi. Manu, anu kunati. Thoraga vidi, sir. Andanga on. Vidi. Alage, tattar bitter tarre. Alaga. Fresh on, dan. Fresh, fresh. Fresh. మళ్ళీ లోపలికి వెళ్ళి దొరగారికి ఏం కావాలో చూడు వెళ్ళు అలాగేనండి నీకు దండం పెడతాను నన్ను ఏం చెయ్యొద్దు తప్పు చేసే నీలాంటి వాళ్ళని స్వీప్ చేసే సిబ్బందిరా సిబ్బంది దొరగారు దొరగారు ఏమైంది ఎవరు ఇలా చేశారు నువ్వా ఎన్ని గుండెలరా నీకు మీరిలాంటి ఏదో పనులు చేస్తే మాకెన్ని గుండెలైన వస్తాయిరా కూలికొచ్చిన ఆడపల్లల్ని పాడు చేయకపోతే మీ అమ్మల్లో మీ అక్కల్లో మీ చెల్లెలను మీ పిల్లల్లో తాచొచ్చు కదరా ఎన్ని గుండెలరా నీకు నా కాబోయే పెళ్ళాన్ని నీ సైకిల్లో తట్టు ముందు కూర్చోబెట్టుకుని ఎక్కించుకురావడానికి తప్పే ఉంది మావయ్య వాడు నన్ను చెరసిపోతే ఈయన నన్ను కాపాడారు పొద్దు పోయింది మాడోళ్ళందరూ వెళ్ళిపోయారు నాకు భయంగా ఉంటే ఈయన నన్ను ఇంటికాడ దింపుతారని తీసుకొస్తున్నారు ఇందులో తప్పే ఉంది ఏంటే ఏంటే మాటలు ఈ తోటి వాడి సైకిల్లో ముందు కూర్చుని రావడమే కాకుండా నాకే ఎదురు తిరిగి తప్పేమిటి అంటున్నావా ఆగండి సూర్యబాబు ఎందుకు బాబు అలా ఉత్తు పున్నాను తెచ్చిపోతున్నావు సాయంకాలం అయింది పాపం ఆడుకూతురు ఒక్కరుతుందని సూర్యం బాబు సైకిల్ మీద తీసుకొచ్చాడు కడుపులో ఏదో ఉంచుకుని ఎందుకు అలా రెచ్చిపోతున్నావు సుబ్బారావు నీకు ఎందుకురా మధ్యలో అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం వదిలే ఆ మాత్రం తెలియదురా మాకు నువ్వు చెప్పొచ్చావు అమ్మ తల్లి ఎందుకు వచ్చింది మాకు మీ బాబు అంటే ఏమిటి నీ ఉద్దేశం ఏమిటి ఉద్దేశం నిన్ను ఏమిటి దాస్టికో కట్టుకున్న మొగుళ్ళ ఎగిరి పడుతున్నావు అయినప్పుడు చూద్దాంలే మీ అమ్మకి ఎదురు చెప్పలేవు కాని నా మీద ఎగిరి పడుతున్నావు మొగుడు అయితే ముందు నా మెళ్ళ తాళి కట్టి అప్పుడు మాట్లాడు అంతవరకు నా ఒంటి మీద చేయలేదు ఆడదాన్ని తోటి కూలీని అయినా మీ మొగోళ్ళకి ఆడోళ్ళంటే మా చెట్ట లోకుతుందే మొన్నటికి మన లారీ ఊడు అంతే చిన్నపిల్ల కదా లారీ ఎక్కిస్తే పక్కన కూపబెట్టుకు చెయ్యేసాడు ఇంటికి ఇలా నువ్వు ఇంత మంది కార్మికుల్లో పట్టుకొని ఆ పిల్ల ఒంటి మీద చెయ్యేస్తావా నీకెన్ని గుండెలు ఇదిగో ఆడవాళ్ళని నిసాకారంగా చూడక చెప్తున్నాను మర్యాదగా ముందు ఆ పిల్ల ఒంటి మిస్ అయితే తీయకపోతే ఏం చేస్తావే తీయకపోతే తీస్తాను తీయించుతాం అయితే నువ్వు ఆ పిల్ల ఒంటి మిస్ అయి తీయను మగులు ఇప్పటికైనా తెలిసిందో ఆడదాని శక్తి ఏమిటో
రాజకీయం చేసి ఆడోళ్ళందరి చేత నన్ను పట్టిస్తావు కదూ ఊళ్ళో పంచాయతీ పెట్టి నీ అంతు తెలుస్తానరా ఈ పంచాయతీ పెట్టింది మళ్ళీ మీద వచ్చిన ఫిర్యాదు వల్ల మళ్ళీ ఏం చెప్తావో చెప్పమ్మా చెప్పడానికే చండాలంగా ఉంది ఇంకేం చెబుతుందండి ఈ మల్లికి నాకు మేనేజర్కి ఉందని ఊరందరికీ తెలుసు అది ఫ్యాక్టరీలో చేరినప్పటి నుండి వీడితో అదేంటే అంటే నన్నే కొట్టించిందండి ఇది తిరుగుతుందంటే ఏమన్నమాట అట్లాంటి మాట అంటే ఏ అర్థమైనా ఎదురు తిరుగుతుంది చనుర్మయ్య నా కడుపున చెడపుట్టావు కదే నలుగురికి చెప్పిన దాన్ని ఒకరి చేత చెప్పించుకున్న దాన్ని కాదు అట్లాంటి నన్ను ఈ కులం తక్కువ వాడితో కలిసి బజారు కెడతావు కదే ఏమో ఏమో మీ కులం వేరు మా కులం వేరు అంతగా తక్కువ ఎక్కువ మాట్లాడుకుంటే మాట్లాడు ఎందుకు దిగాల ఈ గుడి కట్టింది మేము ఈ గుడిలో దేవుని ప్రతిష్ఠించింది మేము మీకు ఈ గుడి మీద ఎంత అధికారం ఉందో మాకు అంత అధికారం ఉంది మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడాలనుకుంటే బయటికి రండి మేము మాట్లాడతాం ఏంట్రా దగ్గర ఇచ్చిపోతున్నావా ముందా గుడి దిగి మాట్లాడు లేకపోతే పుచ్చలగిపోతాయి ఎవరు నా పుచ్చలేపోయి కమాన్ పశ్చిమ సవాల్ రండి ఏమిట్రా పశ్చిమ సవాల్ అని రెచ్చిపోతున్నావు నిన్ను ఎందున చెయ్యి దించకపోయావో ఆ చెప్పులు తొడుక్కోటానికి నీ కాళ్ళు కూడా మిగలవు తెలిసిందా తీర్చా అంతకాడికి వచ్చావు రామ మర్యాదను మంట కలపకండి మన ఆగండి వెళ్ళండి కూర్చోండి కూర్చోమని చెప్తలేరుగా కూర్చోండి కూర్చోండి సీతమ్మ నీ కూతురు తెలిసి చేసిందో తెలియక చేసిందో అడుసులో కాళ్ళేసింది కాళ్ళు కడిగి నీ మేనలుడికిచ్చి పెళ్లి చేస్తావో అడుసు తొక్కిన ఆ కాళ్ళని నరికేసుకుంటావో నీ ఇష్టం కులం చెడిన దాన్ని ఇంట్లో పెట్టుకోవడం నా వల్ల కాదు బాబు ఈ పంచాయతీలోనే మీ అందరి ముందే మదమెత్తిన దీన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఎగరేస్తాను నరికి పోగులు పెట్టడానికి ఇన్నేళ్లు పెంచాలా అమ్మా పుట్టినప్పుడే అంగిట్లో వడ్లు గిలిచి వేస్తే త్వరిట్లోనే చచ్చేదానిగా ఇన్నాళ్ళు నన్ను తని పెంచినందుకు మీ రుణం తీర్చుకోవాలని బ్రతుకు పోరు చేస్తున్నందుకు నన్ను అలాగే నరకమ్మా నరకు నన్ను నరకు గెస్ట్ హౌస్ లో జరిగింది మీకు తెలుసుగా రాత్రి తను రాకపోతే చెడిపోయి ఉండేదాన్ని తెల్లారి చచ్చుండేదాన్ని అప్పుడు మీ కూడా నిలిచేదా చెడిపోయి ఉండాల్సి నన్ను కాపాడినోడు సెడ్డోడయ్యాడు చెడిపోకుండా ఇప్పుడు మీ ఏదో చెడిందని అయ్యాను ఇదేగా మీ న్యాయం ఇంతవరకు నా మనసులో ఏమీ లేదు ఏ రంగు లేని మాకు రంకంట కట్టారు మీరు ఆయనతో నాకు పరిచయం అయిన దగ్గర నుంచి మంచి మనిషిగానే చూశాను కానీ మా బావ అనుమానం పిచ్చి నా తల్లి మూర్ఖత్వం చూశాక ఇప్పుడు తెలుసుకున్నాను ఆయనే నాకు తోడు నీడాని ఏ చావు చచ్చైనా సరే మా కులం వాడికే ఇచ్చి చేస్తా పెళ్లి కులం గోత్రం చూసుకోకుండా మదం ఎక్కి మొమ్మడే కావాలనుకుంటే గిరిదాటి పోవే చూస్తాను పోవే మనసు మనవు రెండు నిప్పులా ఉండాలని మా అమ్మ బరిగేసింది ఆ అగ్గిని దాటి అవతల కడుతున్నాను అతనే నా భర్త అది ఆయనకి ఇష్టమైంది కులం కూరలు రక్తాన్ని కళ్ళ చూశాయి ఆ కూరలున్న పిశాచాలు కులం చుట్టూ కోటలు కడతాయి ఆ కోటల్ని దాటిపోయాం మేము ఆ కోటల్ని దాటిపోయాం మేము ఇప్పుడు మళ్ళీ నా భార్య మీ కులం పెద్దలు గాని కన్న తల్లి గాని మీ చుట్టాలు పక్కాలు కాని నా భార్యను పల్లెత్తు మాటన్నారు మీ పేగులు తీసి ఆమె మెడలో మంగళసూత్రంగా కడతాను జాగ్రత్త తెలంగాణ గట్టు మీద సందమమయ్యో తల్లి మల్లి చెట్టుకేమో సందమమయ్యో ఎర్ర మల్లెలు పూసినంట సందమమయ్యో
మల్లెల పరిమళాలు సందమమయ్యో కుల సందమమయ్యా వెదజల్లి పల్లె పల్లె సందమమయ్యో కుల సందమమయ్యా తెలంగాణ గుట్టు మీద తల్లి మల్లి సింటూకే ముఖ్యరా మల్లెలు పూసెనంత ఎర్రా మల్లెల పరిమళాలు వెదజల్లి పల్లె పల్లె ఎర్రా మల్లెల పరిమళాలు సందమమయ్యో వెదజల్లి పల్లె పల్లె సందమమయ్యో గట్టు మీద సందమమయ్యో ఎర్ర మల్లెలు పూసెనంత సందమమయ్యో పల్లెల పందిరి మీద సందమమయ్యో అల్లుకున్న మల్లె తీగ సందమమయ్యో అదే కుడి మొదలు తెలవకుండా సందమమయ్యో పల్లెల పందిరి మీద అల్లుకున్న మల్లె తీగ తుది మొదలు తెలవకుండా చిరిమె కొద్ది ఎదిగనంట కోసె కొద్ది పూసెనంట చిరిమె కొద్ది ఎదిగనంట సందమమయ్యో కోసె కొద్ది పూసెనంట సందమమయ్యో గట్టు మీద సందమమయ్యో ఎర్ర మల్లెలు పూసెనంట సందమమయ్యో మల్లెలంటే మల్లెలు కాదు సందమమయ్యో విప్లవాల వీరులమ్మ సందమమయ్యో మండే అగ్గి పుల్లలమ్మ సందమమయ్యో మల్లెలంటే మల్లెలు కాదు విప్లవాల వీరులమ్మ మండే అగ్గి పుల్లలమ్మ చావంటే భయం లేదు త్యాగాల బిడ్డలమ్మ చావంటే భయం లేదు చందమమయ్యో త్యాగాల బిడ్డలమ్మ చందమమయ్యో పెళ్లి చెయ్యారా పెళ్ళింట్లో పప్పన్నానే తినారా నారే నారే నన్ని నిన్నారా హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా హోలియ హోలియ హోలో హోలియ హోలియ హోలా తెలంగాణ గట్టు మీద సందమమయ్యో ఎర్ర మల్లెలు పూసినంట సందమమయ్యో భూమి కొరకు బుద్ధి కొరకు సందమమయ్యో సాగే పోరాటానికి సందమమయ్యో
వారధులు వారధులై సందమమయ్యో భూమి కొరకు భక్తి కొరకు సాగే పోరాటానికి చారధులు వారధులై ఎగిరి జెండాలు లే సందమమయ్యో ఎల్పిక్కి ఉన్నారమ్మ సందమమయ్యో తెలంగాణ గట్టు మీద సందమమయ్యో ఎర్ర మల్లెలు పూసెనంట సందమమయ్యో బల్లో కలకుండా ఇదేం పనరా గొడ్లు తోలికెళ్తున్నా అలా చూస్తావరా మాట్లాడు నాకు చదువుకోవాలనే ఉందక్క కానీ పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవని అమ్మే బడి మానేమందక్క సాయి ఇలా రమ్మ డబ్బులు లేవని వాళ్ళ చదువు మానేస్తే రేపు పొద్దున డబ్బులు వచ్చాక చదువు వస్తుందా రాదు కదా నేను డబ్బిస్తాను నువ్వు చదువుకో అమ్మా చదువుక మా అమ్మ పుస్తకాలు కూడా కొనలేనంత చేత కాంది నా చదువుకు చందాలి మండి బాబు అని అడ్డమైన వాళ్ళ దగ్గర ముచ్చెత్తుకుంటున్నావట్రా అమ్మాని పిలవాల్సిన నా కూతురు గిరి దాటినప్పుడే తోనికి తల పొరివి పెట్టేశాను నన్ను అమ్మగారు అని పిలవాల్సిన ఈ పేటలో అత్తో అని పిలిచేవాళ్ళు అయిన వాళ్ళు ఉండరు ఉండకూడదు నువ్వు నా కొడుకు చందాలిస్తావా నీ మూర్ఖత్వంతో బతికున్న కూతురికి నువ్వులు వదిలేశా ఇప్పుడు బంగారం లాంటి నీ కొడుకు భవిష్యత్తుకి నీళ్లు వదిలేస్తావా మా చెప్పొచ్చిందండి కూతురు మా భవిష్యత్తు గురించి మాకు తెలుసు నీ భవిష్యత్తు గురించి నువ్వు చూడమ్మా మీ భవిష్యత్తు గురించి మీకు తెలుసుంటే మీ బిడ్డడు చదువులా అర్థాంతరంగా ఆపించరు ఏంటి అవును తల్లిదండ్రుల పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు అంతస్తులు వారసత్వ హక్కులు కాదు చదువు చదువు తరగనిది చెరగనిది ఏదైనా ఉంటే చదువు ఒక్కటేనమ్మా అందుకే దాని వాల్యూ తెలుసు కాబట్టి పల్లెల్లో ఉన్న ఎందరో మధ్యతరగతి రైతులు సామాన్య ప్రజలు కూడా పట్టణాల్లో మకరం పెట్టి తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు ఎన్నో వేలు లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎందుకో తెలుసా బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ నువ్వే మాట్లాడుకో తేనె పూసిన కత్తి లాంటి నీ మాటలతోనే కదరా నా కూతుర్ని నా కాకుండా చేసావు ఇప్పుడు నా బిడ్డను కూడా నాకు దూరం చేస్తావా అమ్మా నా బాయ్ హనుమంతుల వారు ఆడరాక్షసం చుట్టూ పట్టుకుని నిన్ను సంపించగలేమనుకున్నావు సుబ్బారావు ఆగు చూసావా అమ్మా నువ్వు ఒరే అంటే ఇతను ఏమయ్యంటం ఎంత తేలికో ఇక్కడ నువ్వు ఒరే అనేవాడు అక్కడ కలెక్టర్ సీట్ లో ఉంటే నీ అవసరం కోసం వాడి కాళ్ళు కూడా పట్టుకుంటావు ఎందుకో తెలుసా వాడు చదువుకున్నవాడు కాబట్టి అది అది చదువు విలువ అందుకే మీ అబ్బాయిని చదువుకోమని చెప్తున్నాను వాడు గొప్పవాడు కావాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ నడు అమ్మా అక్క రండి అన్న రండి బేక్ కాని వండరా పత్తి ఫ్యాక్టరీ తోలుకెళ్ళాలి ఎంత బతుకు బతికినోళ్ళు భర్త చచ్చిపోయినా నడుం గట్టి ఊళ్ళో ఉన్న ఏ మగోళ్ళకి తీసుకోకుండా బెంబాండంగా తెల్ల బంగారాన్ని బంధించావు ఏతో మీ కరువు తీరిపోయినట్టే అమ్మా మీరేమనుకోకపోతే చిన్న కోరిక ఈ పండక్కైనా అల్లుణ్ణి కూతుర్ని పిలిచి బట్టలు పెట్టించండి అమ్మా నర్మయ్య నువ్వు వచ్చింది కూలీ పనికి నీ పని చూసుకొని వెళ్ళవు తలకి ఏమయ్యా ఆఫీసరు
చుట్టుపక్కల పండిన పచ్చంతా ఇక్కడకు బళ్ళతో వచ్చే ఏర్పాటు చేశాను. రేటు నిర్ణయించేది నువ్వే అయినా గవర్నమెంట్ కి రైతుకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నాకు. రేటు తగ్గించు, లోపలికి పంపించు. తగ్గించు తగ్గించు అంటారే గాని మీరు పెంచింది ఎప్పుడండి? పైగా ప్రభుత్వానికి రైతుకి మధ్య మీరే సంధానకర్త అయ్యారు. ఉన్న బలంగా ప్రభుత్వం రైతుకి చుట్టుబడి ధర ఇవ్వకపోతే ఏం జరుగుతుందని భయంగా ఉందండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. కాటన్ మార్కెట్ అంటే కాటన్ మార్కెట్. ఏ రోజు వచ్చిన అంకెకు ఆ రోజు కట్టుబడి ఉండాల్సిందే. ఈ రోజు అంకె 1900 అనౌన్స్ చేయించు. అన్నలు రైతన్నలు, ఈ రోజు రేటు 1900. అందుకు ఇష్టమైన వాళ్ళు యాద్లో సరుకు దించి వెళ్ళచ్చు. ఏంటి 1900? అవునమ్మా అవును. ఏంటండి ఇది? ఆకుపోక తెలియని ఆఫీసర్లందరూ రేట్ చెప్పేవాళ్లే. మొన్నేమో 2500, నిన్న 2000, ఇవాళ 1900. ఇలాగైతే ఎలాగండి? మేము ఎంత మొదలు పెట్టామో మీకేం తెలుసండి? పండిమే సరుకు పండిమే దొండగానే రేటు ఫిక్సింగ్ ఏంది? లేకపోతే ఐఎస్ఐ మార్కు ముద్ర గుర్తుకొచ్చాడని తట్టపిత్తి కాదు. ఓసారి పొలం వచ్చి పనిచేస్తే రైతు కష్టమేందో తెలుస్తుంది. ఇదిగో రైతన్నలు, ఈ ధరకి ఇస్తే ఇవ్వండి, లేదా తలగడలు చేసుకోండి. అవతల విదేశాల నుంచి వచ్చే ఆటలు చాలా ఉన్నాయి, ఆ తర్వాత మీ ఇష్టం. మా గిట్టుబడతారా ఇవరు? మీరు ఇచ్చే ధరకు ఫ్యాక్టరీ చుట్టూ 10 సార్లు తిప్పుకుంటారు, ఇది మీకు ధర్మమా? ఇదిగో బాబాయిలు, రైతన్నలు, రైతుకు గిట్టుబాటు ధర కాదని నాకు తెలుసు, కానీ ఏం చేస్తాం? పత్తి బాగా పండడం వల్ల ధర పడిపోయింది. నేను మీలాంటి రైతు బిడ్డనే కదా, వేళ్ళుండటం కంటే గోళ్ళుండటం కొంత నయం. అందుకే ఈ ఏర్పాటు చేసింది కార్పొరేషన్. నా మాట వినే బళ్ళను గోడానికి తోలండి. ఏం ఏర్పాటు చేసిందయ్యా? ప్రతి రైతు పెద్ద కర్మకి ఏర్పాటు చేసిందా? మాకు చిట్టు పెట్టడానికి కట్టెలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుందా? ఏం ఏర్పాటు చేసిందయ్యా కార్పొరేషన్? బ్రోకర్ల కంటే బేవర్స్ కదంటయ్యా మీ కార్పొరేషన్లు. మేం విత్తనాలు కొనడానికి వెళితే ఆడు చెప్పిన ధర కొనాలి, ఎరువులు మందులు కొనడానికి వెళితే ఆడెవడ చెప్పిన ధర కొనాలి. దీన్ని పండించడానికి ఆడు చెబుతాడు. మేం అమ్మడానికి వచ్చేసరికి మా ధర మేం చెప్పడానికి లేదు. మేం మార్కెట్ కి వస్తున్నాము, వల్ల కాట్లోకి వస్తున్నామో నాకు అర్థం కావడం లేదు. ఈ పత్తి ఉత్తి నా ఇంట్లో దీపం వెలిగించాల్సింది పోయి నా చూరులో నిప్పై నా కొంపని తగలబెట్టిందయ్యా. నా మొగుణ్ణి చంపి నా బతుకుని నాశనం చేసిన ఈ పత్తిని తగలబెడతాను. పదండయ్యా పదండి, ఈ పత్తిని నడి పదండి. మీరెవరి పత్తిని తగలబెట్టడానికి? దీని మీద నా సొమ్ము చాలా ఉంది. మధ్యవర్తులు వస్తారు, అంతవరకు మీరెవరూ పత్తిని ముట్టుకోవడానికి వీల్లేదు. ఎవరో పత్తిని తగలబెట్టడం. ఏమిటి మీ అభ్యంతరం? మధ్యలో వచ్చిన వాళ్ళే మధ్యవర్తులు. ఇరువురు మధ్య జరిగే గొడవను ఆపి శాంతి భద్రతలు కాపాడటం మా లక్ష్యం. రెచ్చిపోతున్న మిమ్మల్ని శాంతిపరచడానికి, మాకు మా ఆస్తులకు రక్షణ కల్పించడానికి వీళ్ళు వచ్చారు. జాతీయ సంపదను నాశనం చేసే హక్కు మీకు లేదు. పైగా నేను పెట్టుబడి పెట్టి పెంచి పోషించిన పత్తిని తగలబెడుతుంటే ఆపే బాధ్యత నాకుంది. ఈ పత్తి మీది కాదు, మాది. ఈ పత్తిని తగలబెట్టే అధికారం మీకెవరిచ్చారు? మేమేం పెట్టుబడి పెట్టమని మీ కాళ్ల మీద పడలేదే. మీరే మా కాళ్ళ దగ్గరకు వచ్చి కూరగాయలు పండించుకు బతికే మాకు ఆశలు చూపెట్టి ఎకరాలకెకరాలు పత్తిని పండించేలా చేసింది మీరు. రెక్కలు ముక్కలు చేసుకుని పత్తిని పండిస్తే ఆ పత్తికి రేటు తగ్గించి వీధుల్లోకి తీసుకొచ్చింది మీరు. ఆల్చటము పేల్చటము న్యాయమే అయితే
తుపాకి నా చేతుల్లో ఉంది. మిమ్మల్నందరినీ నేను కాలుస్తాను. ఆగండి. వసన్న సుబ్బారావు ఆమెను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమాన్ వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా. సూర్యం నువ్వు రైతుల తరపున వాదిస్తున్నావు. మీ కార్మికులను పోషించడానికి మా విధానాలు మాకున్నాయి. కించు తుపాకి. కంటిని చూపుని వేరు చేయాలని చూడకు మిస్టర్ ఫణీంద్ర. కర్షక సృష్టిలోనే కార్మిక శ్రమ ఉంది. కార్మిక శ్రమలోనే కర్షక సృష్టి ఉంది. మేమందరం కవల పిల్లలం. మమ్మల్ని వేరు చేయాలని చూడకు. డౌన్ ద గన్స్. థ్యాంక్ యూ. ఇంకలేవరో ఈ దోపిడి దొంగల కూల్చ పలుకు తీయరా. ఒరే 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 ఎంకన్నా ఇంకలేవరో నువ్వు ఇంకలేవరో ఈ దోపిడి దొంగల కూల్చ పలుకు తీయరు. ఎదురా నీ పేగులు తిన్నోనికి పాపమెక్కరా. బతుకులేదురా.
లేవరో నువ్వు ఇంక లేవరో అరే రైతు కూలి రాజ్యం కై పోరు చెయ్యరా ఫ్యాక్టరీ కార్మికులు కర్షకులు ఏకమైపోయారు వాళ్ళని దెబ్బ కొట్టి తీరాలి ఎలా కొట్టాలి ఎలా డోంట్ వరీ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది సూర్యం వెళ్ళు అలాగే తప్పకో లోపల చేయండి లోపలికి లోపలికి What justice you have done for Emmanuel's accident? I am not happy with your management attitude. As a labor officer, I will take action against you. Kastila kurchondi. Oh, it's enough. Thank you, thank you. Ammo, ayyo, ammo. Mos, daga, kutra. Officer ni konesi, labor officer ni konesi. Ila yanta kalam officer ni konesi, maa karmikala kalpulu kodatarani adugutunnanu. ఎంతకాలం ఇంకెంతకాలం మా కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటారని ప్రశ్నిస్తున్నాను నేను ఈ విషయాన్ని రేపే మా ట్రేడ్ యూనియన్ అన్నింటికీ తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె హర్తాళ్లు ధర్నాలు చేయించి మీ ఫ్యాక్టరీని ముయించి వేస్తానని హెచ్చరిస్తున్నాను ఎందుకయ్యా అలా అరుస్తావు నువ్వు కూర్చోవచ్చుగా బంగడా ఏసీ పెళ్ళాంబెడులో గోల్డ్ మారుతి కారు నమస్తే సారు నాగులు నా ఫ్యాక్టరీలో ఇంతవరకు యూనియన్ లేదు నువ్వొక్కడివే నోరు కలవాడివి కనుక నువ్వే లీడర్వి కా కార్మికుల కోసం కాదు నా కోసం నా ఫ్యాక్టరీ కోసం అందుకే రేపు లేబర్ కోర్టులో నాకు అనుకూలంగా సాక్ష్యం అలాగే సార్ కమ్ ఆన్ లెట్ మీ నో ద క్లెయిమ్ ఎస్ సార్ ఇమ్మానుయేలుకు జరిగిన ప్రమాదానికి కాంపెన్సేషన్ కోరుతున్నాను మిల్లులు ఉన్నది ఉత్పత్తిని పెంచడానికి ఇలా కాంపెన్సేషన్లు ఇస్తూ పోతూ ఉంటే లాభాలు గోబల్లోకి వస్తాయి దేశం పురోగమనంలోకి మానేసి తిరోగమనంలోకి వెళ్తుంది తర్కం బాగుంటుంది కానీ కుతర్కం బాగుండదు మీ కంపెనీలోనే ఇతను చేయి పోగొట్టుకున్నాడు కాంపెన్సేషన్ ఇచ్చి తీరవలసిందే వాళ్ళు అడిగిన కాంపెన్సేషన్ లక్షల్లో ఉంది కోట్లల్లో ఉన్నా సరే ఇచ్చి తీరవలసిందే యువర్ ఆనర్ కేవలం ఇమానుయేల్ తన అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు తగిన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి యువర్ ఆనర్ ఉంటే పిలవండి నాగుల గారు చెప్పండి చాటోన్ గురించి సాక్ష్యం చెప్పాలంటే కష్టంగా ఉంది పని జరిగింది చెప్పాలి కదండి ఒకసారి మాకు మా ఓనర్ గారికి గొడవలు జరిగాయి అప్పటి నుంచి ఇమ్మానుయేల్కు మా ఓనర్ గారంటే కడుపుమంటండి నేను పని దొంగలం కాదని కొప్పలకు పోయి ఎరగని పనిలో తలదూర్చారండి కుక్క మరగలేదని గాడిద ఓనర్ పెడితే చాకలేం చేశాడండి ఆ పని ఆ మిషను చేసిందండి సాటి కార్మికుడికి ప్రమాదం జరిగితే కన్నీళ్లు కారుస్తాం గాని కంపెనీని తప్పు పట్టలేం కదండి అయినా సరే సాటి కార్మికునిగా కార్మిక నాయకునిగా మా ఇమానుయేల్ గారిని మెడికల్ అన్ఫిట్ కింద ఉద్యోగం నుంచి తొలగించకుండా అతడు చేయగల ఉద్యోగాన్ని ఇప్పించమని మా ఓనర్ గారిని కోరుకుంటున్నాను ఒకవేళ ఆ పని చేయకపోతే ఆందోళన చేపడతానని కోర్టు వారికి సవినీయంగా మనవి చేసుకుంటున్నాను అతగారికి రావాల్సిన నష్టపరిహారాన్ని అందుకున్నావా ఇప్పుడేమో ఆందోళన చేస్తానంటున్నావా అసలు నువ్వు యజమాని తత్వా కార్మికుల నాయకుడివా ఖచ్చితంగా నువ్వు ఎదుమారి తత్వేరా వసన్నా అవును రా నువ్వు తత్వ కాపు ఇంకోడురా నువ్వు తత్వ కాదుకుంటే నక్కవే పాపం సేపోయి కాంప్రెన్సెస్ కోసం మహాప్రభు నిజింటికి వస్తే పని లేకుండా చేసి యజమానులతో సై కలిపి నేను నాయకుడినేను అంటావా రే నాగులు నిన్ను ఇక్కడ నరికి పోగులు పెట్టారా ఈ కేసు యొక్క పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత పరిశీలించవలసిన అంశాలు చాలా ఉండటం వల్ల
తీర్పు వాయిదా వేయడమైనది. యజమానుల పాలనలో కార్మిక హక్కులు అడుగంటెను, ఫ్యాక్టరీల శ్రమశక్తి గొంతులు చంపబడెను, వెనుకదగ ముందుదగ కుడి ఎడమల దగ 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 ఈ జగమంతా దగ. అందుకే ఈ దగ నుంచి తప్పించుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించే వరకు ఏ ఒక్క కార్మికుడు ఫ్యాక్టరీలోకి అడుగు పెట్టడు. సమ్మె చేయడానికి నువ్వే అడివరా. కార్మిక నాయకుణ్ణి నేను. మా యూనియన్ మొత్తం ఫ్యాక్టరీకి వెళతాం, పని చేస్తాం. ఎలా చేస్తారో చూస్తాం రా కార్మిక ద్రోహి. పట్టుకెళ్ళండి రా. ఎవరు వస్తాడో నేను చూస్తాను. పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి రా. కాంట్రాక్ట్ లేబర్ తో పనిచేస్తారా మీరు? అగండ్రా, అగండి, మీరు పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళండి. ఎవడు వస్తాడో చూడటం వస్తాడా? రాత్రేమో లోడింగ్ ఆపించేశావు, ఇప్పుడేమో పనిలోకి వచ్చిన కార్మికులు ఆపేస్తున్నావు. నీ మూలంగా నా ఫ్యాక్టరీ మూసపడింది, వీళ్ల బతుకులు బజాలు పడ్డాయి. కార్మిక అర్థాన్ని మారుస్తున్న లేబర్ నువ్వు. హక్కులు కోరే మీకు బాధ్యత లేదు. పని బాధ్యత లేకపోతే పోని, కనీసం కుటుంబ బాధ్యత కూడా లేదు మీకు. మీ భార్య బిడ్డల కన్నీళ్ల కంటే మీకు మీ నాయకత్వాలే ఎక్కువ. అందుకు తప్ప ఇంకెందుకు పనికిరావు మీ యూనియన్లు. ఈ ఫ్యాక్టరీ మీకు కూడు పెడుతోంది, నాకేమీ ఒరగబెట్టడం లేదు. ఆ కోటినే మీరు తన్నుకుంటారంటే తనండి. ఈ ఫ్యాక్టరీ పనిచేయదు. మీ కార్మికులు ఎవరో లోపలికి రావడానికి వీల్లేదు. మీరెంతకాలం సమ్మె చేస్తారో చేయగలరో నేను చూస్తాను. ఈరోజు కూర నారా ఉంది కనుక లెక్క చేయడం లేదు. రేపు పచ్చడి మెతుకులు, ఎల్లుండి అవి కూడా ఉండవు. అప్పుడొచ్చి నా కాళ్ల మీద పడతారు. ఎప్పుడొచ్చి మీరు నా కాళ్ల మీద పడతారో అప్పటిదాకా లాకౌట్. ఇడ్లీలోకి నీళ్ళ చుక్కలు కలిపి పట్టిస్తాను, దింపమ్మా. ఎంత తాగు ఉండయ్యా, వస్తున్నాను. నా నాయన కదా అయ్యా, తాగయ్యో మా నాయన తాగ, నా తండ్రి తాగు. ఏంటయ్యా నాయన, కాస్త తాగు నాయన, మా నాయన కదా తాగు నాయన. నన్ను ఏంటది, ఏడు పోసిన ఏమట్టలేదు ఏంటా నాయన? ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది,
యోయో డాక్టర్ని తీసుకురావయ్యా. బతుకులే మొయ్యండి పాయముండి మాను బతుకులాయే రాజుగ ఈ రాజ్య మేలు తోడు జావా రాజుగ ఈ రాజ్య మేలు తోడు గూల బతుకులే మొయ్యండి పాయముండి మాను బతుకులాయే రేపటి పూట తలుచుకుంటే గుండెలు జలు జల్లుమని రాజుగో దిక్కులేని బతుకులాయే రాజుగో కుక్కలోలే తిరుగుడాయే బతుకులే మొయ్యండి పాయే ముండి మాను బతుకులాయే పులిగేస్తే కుండబడదు రాజుగో సాలిసాలని బతుకులాయే రాజుగో సావన్న రాకపాయే బతుకులే మొయ్యండి పాయే ముండి మాను బతుకులాయే మాపుండదు మాపుంటే రేపుండదు రాజుగో పూట పూట సచ్చుడాయే రాజుగో గడియ గడియ కండమాయే బతుకులే మొయ్యండి పాయే ముండి మాను బతుకులాయే ముందటేడు పెద పోరడు సచ్చిపాయే రాజుగో చిన్న పోరి నౌసపట్టే రాజుగో సిల్లి గవ్వ లేకపాయే బతుకులే మొయ్యండి పాయే ముండి మాను బతుకులాయే రాతంటారు కర్మంటారు అది నీ అదృష్టమంటారు ఒరే రాజిగ ఈ రాత రాసే కొడుకెవ్వడు రాజిగవని మూతి పళ్ళు ఇరగదన్ను బతుకులే మొయ్యండి పాయే ముండి మాను బతుకులాయే రాజిగో బతుకులు మారాలంటే బాధలు తీరాలంటే ఆయన నాలుగు తలల నాగు పాము తోకనొకడు పీకనొకడు రాజిగో నడుమునొకడు నరకాలి
కాదిగో పూర్తి కాంతి వెయ్యాలి, పక్కులేమో ఎండి పాయముండి మాను మత్కులాయ, రాజిగ ఈ రాజ్యమేలే తోడు జావా, రాజిగ ఈ రాజ్యమేలే తోడు గూల. మనం చేస్తున్న ఈ పోరాటాల్లో అంతిమ పోరాటంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు రైలు రోకో చేపడతాం. అందరూ సిద్ధం కండి. లాకౌట్ చేసిన నా ఫ్యాక్టరీని తెరిపించడానికి సమ్మెలు, సత్యాగ్రహాలు, ధర్నాలు, హర్తాలు, రాస్తా రోకోలు, రైలు రోకోలు చేస్తారా? చూస్తాను. ఎందుకయ్యా అలా ఆందోళన పడిపోతావు? ఈ ఉద్యమాల వల్ల నష్టం నీ ఒక్కడికే కాదు, నాకు నా మంత్రి పదవికి కూడా నష్టమే. అన్సాతీయాలే ఇదిస్తున్నాను కర్ఫ్యూ. మా ఆదర్శం ధిక్కరిస్తూ ఎవడైనా బయటకొచ్చాడో కోడి పుంచు తలకాయ రాలినట్టు తుపాకీ కొళ్లకు వాళ్ళ తలలు లేవనాలి. గ్రామ ప్రజలందరికీ, కాలనీ వాసులకు, పోలీసు వారి హెచ్చరిక. ఇప్పటి నుండి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కర్ఫ్యూ విధించడమైనది. కాబట్టి ఎటువంటి మీటింగులు జరపకూడదని, నలుగురు కలిసి మాట్లాడకూడదని, మరియు ఇతర కార్యక్రమాలు చేయకూడదని అట్లు రూల్స్ అతిక్రమించి చేసిన వారు మేము తీసుకునే చర్యలకు బాధ్యులని హెచ్చరిస్తున్నాను. కోటానికా ఎంత హడావుడి చేశావు? ఎందుకు వచ్చారో చెప్పండి. సూర్య గారు, ఒక్కసారి ఆలోచించండి. మంత్రి గారిని కలుసుకుందాం రండి.
కొంచెం పట్టు విడుపు కావాలి ప్లీజ్. చూడండి మంత్రి గారు ప్రజాప్రతినిధి, ఇది ప్రజల సమస్య. మా సమస్యలు పరిష్కరించడానికి మంత్రి గారే ఇక్కడికి రావాలి, ఆయనే రమ్మనండి. అలా అంటే ఎలా? మంత్రి గారు ఇక్కడికి రావాలంటే ఆయన సెక్యూరిటీ అంతా కదిలి రావాలి, ఎలా కుదురుతుంది? మీరే చెప్పండి, భద్రత దృష్ట్యా మీరే మంత్రి గారి దగ్గరికి వస్తే బాగుంటుంది. సెక్యూరిటీ భద్రత బాగుందండి, బాగుంది. ఈ దేశంలో మంత్రులకు మాత్రమే సెక్యూరిటీ, కానీ ఆ మంత్రుల్ని మంత్రులు చేసిన ఈ ప్రజలకు మాత్రం సెక్యూరిటీ లేదు. మీ మంత్రులకు తుపాకీలు సెక్యూరిటీ, తోటాలు సెక్యూరిటీ, ఏసీ గదులు సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లు సెక్యూరిటీ, కానీ మాకు మాకు మెతుకులు సెక్యూరిటీ. ఇక్కడ మా జీవితాలకు ప్రాణాలకు మానాలకు భద్రత లేక మేము పోరాడుతుంటే బాధ్యతను విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టు ఆయన అక్కడ కూర్చుంటాడా? మీ మంత్రి గారే ఇక్కడికి వచ్చి తీరాలి. ఆయన ఎట్లా వస్తారండి? ఓట్లు అడుక్కోటానికి ఎలా వచ్చారండి? ఇంటింటికి దండాలు పెట్టుకుంటూ ఎలా వచ్చారండి? అప్పుడు మీకు పిఏ లేరు, మీ సెక్యూరిటీ లేదు, ఎవ్వరూ లేరు. అందలం ఎక్కాక అన్నీ వస్తాయి. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన వాళ్ళు ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ప్రజల కోసం ఒక మెట్టు దిక్కి రావడం నా ముషి కాదండి. అలా అనకండి సార్, మినిస్టర్ అంతటి వారు పిలిచారు కదా, రావచ్చు కదా సూర్యం గారు. ఓకే సుబ్బారావు వెళ్ళారా, మా మనిషి మీతో వస్తాడు, ఆ విషయం ఏదో మా మనిషితో మాట్లాడమనండి. ఏమైనా సరే ఫ్యాక్టరీ లాకౌట్ ఎత్తేసేంత వరకు ఏ రైలు రోకో ఉద్యమం, ఎన్ని రైళ్లు వచ్చినా సరే మేమేమైపోయినా సరే మేం మాత్రం ఇక్కడి నుంచి లేవమని చెప్పండి. సుబ్బారావు ఎక్కడ రాజు పడకు, వెళ్ళరా. మీరు ఇష్టంతటోని రాను రమ్మని కబురు పెడితే రానంటారా? ఏంటంటారా పొగరు? ఎందుకు బాబు అనవసరంగా సూర్యం బొమ్మ కోపడతారు? బాబు ఆ సూర్యం బాబు యూనియన్ తరపు నుంచి నన్ను పంపించినాడు, నన్ను యూనియన్ డెలిగేట్ బాబు. బాబు ఏమైనా మాట్లాడదలుచుకుంటే నాతో మాట్లాడమన్నారు బాబు. ఇంతకీ మీ సూర్యం ఏం చెప్పమన్నాడు? నన్ను ఏం చెప్పమనలేదండి, మీరు చెప్పింది ఇన్ని రమ్మన్నాడండి మా లీడరు. ఏటయ్యా అస్తమానం లీడరు, లీడరు అంతా అసలు లీడర్ అంటే ఎవరు కాదు, అసలు లీడర్ అంటే ఎవరు? లీడర్లు జనాన్ని తయారు చేయరయ్యా, జనమే నూరుగా లోండి తమ లీడర్గా ఎన్నుకుంటారో ఆ తర్వాత నోట్లో మట్టి కొట్టుకుంటారు. ఇప్పుడు మీరంతా కలిసి అతగాన్ని లీడరు అన్నారు, అంతే మీకు లీడర్ అయి కూకుంటారు. ఇప్పుడు ఆ జనమే నిన్ను లీడర్ అని నీకు చేకొట్టారనుకో, నువ్వే లీడర్ అయి కూకుంటావు. ఇది నా అనుభవం అయ్యా. నానేటంతానండి? నువ్వు నాకు నచ్చావయ్యా, ఇక నుంచి నింపే లీడర్వి. లీడర్షిప్ కోసం సుగ్రీవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? అన్నని ఆలోచించకుండా రావుణ్ణి అడ్డం పెట్టుకుని వాలిని చంపించేశాడు, లీడర్షిప్ కొట్టేశాడు. అంటే లీడర్షిప్ కోసం అన్నని చంపిన తప్పు లేదని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు సూర్యం మీ అందరికీ అన్న, అంచేత అన్నని ఆలోచించకుండా అతగాని చంపేశావంటే ఇక నుంచి నువ్వే లీడర్ అయిపోతావు. కంకి మన చేతికి దక్కాలంటే కొడవలి పట్టక తప్పదు. నేను అంత పని చేయలేను, కొడగట్లేను, నన్ను విడిచిపెట్టేయండి బాబు. మంత్రి గారు, ఇక మీ పద్ధతి లాభం లేదు, మా పద్ధతి కొద్దాం. మీరా ఆ పెట్టుకోవే, ఏంటో ఎలా చూస్తున్నావు? ఇంకా ఏమంటే వట్టాపో. ఇంకేం తమ్మంటారండి, అమ్మగారి మెడలో ఉన్న మంగళసూత్రం మొలకున్న వడ్డాణం కూడా అయింది, మన ఖజానా మొత్తం నిలిపేయాలండి. బాబోయ్ సింహద్రప్పన కొండట్టుకొచ్చి తూకం వేసిన నువ్వు తూగేటట్టేవరా? ఆయన ఎవరో చెప్పినట్టు ఏనుగులు మింగేవా, పర్వతాలు పలారం చేసావరా,
నువ్వెలా తోగుతావరా బాబు? వీడు అలా తోగడండి బాబు. ఎలా తోగుతాడరా? అయితే ఇంకా ఆలోచిస్తామైతే వేగళ్ళు అట్టుకొచ్చాయి. అలాగే ఇదిగో తత్తర మిత్ర తల్లి పానకాల స్వామి పానకం తాగినట్టు ఎంత మందోషరా? నీ కిక్కు రాదేట్రా? నువ్వు మనిషివా బకాసురుడువురా? అవును నేను బకాసురుణ్ణే. బకాసురుణ్ణే ఈ కాటతో ఈ డబ్బుతో నన్ను కొనలేరు. నన్ను కొనలేరు. నీరంతా పోసినా నాకు నిష్ఠా ఎక్కదరా? నీ పదవులో ఉన్న మత్తు, నీ డబ్బులో ఉన్న తిక్కు, నీ పరపతిలో ఉన్న నిష్ఠ, నీ కుట్రలో ఉన్న కుతంత్రంతో నన్ను కొనలేరా? నన్ను కొనలేరు. నన్నే తోకం వేస్తారా? మా కార్మిక శక్తిని, మా శ్రమ శక్తిని, మా గుండె బలాన్ని, మా ఖండ బలాన్ని తోకం వేస్తారా? మంత్రుల ఇళ్లలో, ఎమ్మెల్యే కోటస్ లో, దేశాల కుంపల్లో రంగులు మార్చి ధర్మ కాసాకి ఈ కాకి రంగు మాత్రం మారతరా? చూస్తారే ఎన్కౌంటర్ చేసి పారేక. భరించారు గారు వదిలేయండి. ఎప్పటికే ఈ కార్మిక ఉద్యమం దేశ వ్యాప్తమైంది. కార్మిక మంత్రినై ఉండి యాజమాన్యంతో చేతులు కలిపారని దేశమంతటా నా మీద ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా చంపితే రేపు రాబోయే ఎలక్షన్ లో నాకు సీటు రాదు సరికదా? వచ్చిన ఒక్క ఓటు కూడా పడదు. ఆ తర్వాత మీ ఫ్యాక్టరీలు గవర్నమెంట్ వశమవుతాయి. అటు మీకు ఇటు నాకు నష్టం. అన్సేత అన్సేత దీన్ని వదిలేయండి. అసూర్యంగాన్ని చంపితే అప్పుడు మొదలవుతుంది మహాప్రస్థానం. బాబు సూర్యం బాబు, సూర్యం బాబు మిమ్మల్ని చంపేస్తారు బాబు. లేదు బాబు, పారిపోండి బాబు. ఈ మినిస్టరు, ఈ పన్నెండు కలిసి మిమ్మల్ని చంపుతారు, కుట్ర పడుతున్నారు బాబు. సుబ్బారావు బాబు, బాబు పారిపోండి బాబు, పారిపోండి బాబు. ఏమైంది? ఏమైంది చెప్పు. ఏటైందంటాడు బాబు? సుబ్బారావు చంపనని నాకు నాకు నూరు పోసారు బాబు. నేను చంపేస్తారు, వాళ్ళు ఫ్యాన్ చేస్తున్నారు బాబు. వెళ్ళిపో బాబు, బతుకుంటే పలుసలు తిని బతుకొచ్చు. ఈ ఉద్యమాలు వచ్చి రాస్తారు. సుబ్బారావు వాళ్ళు నిన్ను కొనలేకపోయారు, ఓడిపోయారు. నీకు పెరికి ముందు పోయించి ఇక్కడికి పంపించారు, గెలిచారు. ఆ పెరికి ముందు ఇక్కడందరికీ పోయకు. పెరికి వాళ్ళను చేయకు సుబ్బారావు, పెరికి వాళ్ళను చేయకు. తను చచ్చిపోతానని భయపడతండి, తన వారికి ఏమవుతుందోనని భయపడుతుందండి. నా నుదుట కుంకుమ చెరి పేయకండి, నన్ను బొట్టు కాటికతో పంపించండి ప్లీజ్. వాళ్ళు నిన్ను చంపడానికి పగబట్టారు. ఇప్పుడు గాని వాళ్ళు నిన్ను చంపితే మన వాళ్ళంతా భయపడతారని వాళ్ళు కుట్ర. ఆ విధంగా మన ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు బ్రతకాలి. లేదు సూర్యం, లేదు. యు మస్ట్ బి అలైవ్. మా కోసం మా మాట విని నువ్వు వెళ్ళి బాబు. మావంతా కలిసి నిన్ను రక్షించుకుంటాం బాబు. కూర్చోండి, 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 కూర్చోండి. నేను బతకడం కోసం ఈ ఉద్యమం చావాలా? చెప్పండి. ఏది ఏమైనా సరే మన డిమాండ్స్ నెరవేరేంత వరకు ఈ ట్రాక్ నుంచి కదలను. కమ్రేడ్స్, నేను మీకు అలెగ్జాండర్ను, నెపోలియన్ను, హిట్లర్ను కాదు, మీరందరూ నన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ నాయకత్వం మీరే నాకు ఇచ్చారు.
నేను మీ నాయకుడిని కాబట్టి నేను చెప్పినట్టు చేయండి నా మాటకెవరూ ఎదురు చెప్పకండి అందరూ ధైర్యంగా ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కొందాం సుబ్బారావు ఉల్లిపాయలు పెట్టరా బసయ్య ఉల్లిపాయలు పెట్టరా అందరూ ఉల్లిపాయల దగ్గర ఉంచుకోండి పసుపాయి ప్రయోగిస్తే ముక్కు దగ్గర పెట్టుకోండి పడుకోండి ప్రభుత్వానికి వచ్చే నష్టం కంటే దానిలో పిల్లల పాపలతో ప్రయాణం చేసే ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోరే ఒక్క రైలు ఇక్కడ ఆగిపోతే మిగతా రైళ్ల రాకపోకలకు ఎంత అంతరాయం కలుగుతుందో ప్రజా జీవనం ఎలా స్తంభించిపోతుందో ఆలోచించరే మర్యాదగా చెప్తున్నా తెచ్చుకోండి శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే మేము సహిస్తాం మర్యాదగా రైల్వే ట్రాక్ ఖాళీ చేయండి చేయకపోతే వెళ్ళకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది అంతకు వినకపోతే కాల్పులు జరపాల్సి వస్తుంది ఆ రోజు సత్య శ్యామలం మా తరం వందే మాత్రం అన్న రైతుని గిట్టుబాటు రేట్ అడిగినందుకు కాల్చారు ఈ దేశంలో యంత్రాలే మన దేశ పురోభివృద్ధికి మంత్రాలై మానవ మనుగడకే ఆయువు పట్టైన కార్మిక శక్తిని కాలుస్తానంటున్నారు ఈ రోజు కాల్చండిగా కాల్చండి మా బతుకులో కాపలా ఉంటారని మీ కాకి బట్టలిస్తే మమ్మల్ని కాలుస్తామంటున్నారు కాల్చండిగా కాల్చండి కార్మిక కర్షక ఐక్యత 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 మీరు మమ్మల్ని కాల్చినా ఏం చేసినా మా డిమాండ్స్ నెరవేరే వరకు ఇక్కడి నుంచి కదలాం కలుస్తారా కాల్చండి పొజిషన్ కాల్చండి మొక్క ములుస్తుందా కింద పొట్ట బద్దలవ్వకుండా ఎన్ను పడుస్తుందా కన్న తల్లి రక్తపు చుక్క కార్చకుండా బిడ్డ పుడుతున్నారా అలాగే విప్లవకారుడు మరణించకుండా అలాగే విప్లవకారుడు మరణించకుండా మరో ప్రపంచం ఉదయించదు మరో ప్రపంచం ఉదయించదు విప్లవం వర్ధిల్లాలి చికాగో అమరవీరుల రక్త తర్పణతో ఎల్లి మరల తూప్ కార్మికుల రణ నినాదంతో ఉత్పల్ బెంజమిన్ ముక్కు పిడికిలితో అమరవీరుల ఆశయం కొనసాగిద్దాం అమరవీరుల ఆశయం కొనసాగిద్దాం అమరవీరుల ఆశయం కొనసాగిద్దాం శ్రమజీవుల హక్కులకై అసువులు వాసిన అమరులారా
అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా జెండె ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలీటె నీయలో మరి పెన్నిది జెండె నీయలో జెండెర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో అన్నలు అన్నాలి నీయలో మరి వెన్నెల కోనాలి నీయలో వెన్నెల కోనాలి నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో తూర్పు దిక్కుని నీయలో మరి సూర్యుడు పొడిసింది నీయలో జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో మటి దిక్కుని నీయలో మరి సూర్యుడు గుంకిండె నీయలో ప్రజల మధ్యాని నీయలో మన అన్నలు వరిగారి నీయలో ఒరిగిన అన్నల కెన్నీయలో మన ఎర్రని దండాలి నీయలో జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో సీకటి కొండాలి నీయలో మరి శివరి మూలాలి నీయలో జెండెర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో
ఆజాదినీయలో పోరాటం ఆజాదినీయలో జండెనియలో ఎర్రని జండెనియలో పేదల పాలీటెనియలో మరి పెన్నిది జండెనియలో ఎర్ర జండెర్ర జండెనియలో ఎర్రని జండెనియలో సోదరులారా, లాకౌట్ ఎత్తివేయటమా ఉంచడమా అన్నది ప్రస్తుత సమస్య. మరి సమస్యనే మన జిల్లా కలెక్టర్ గారు, మన డిసిఎల్ గారు, మన ఎస్పీ గారు ఈ అందరి సమక్షంలో చర్చించి శాంతియుతంగా పరిష్కరించుకుందాం. ఏంటంటారు? నేననేది ఉందండి, వాళ్ళేదో దోచుకుతింటున్నట్టు. తుమ్మితే సమ్మె, దగ్గితే సమ్మె. అసలు ప్రొడక్షన్ అంటూ ఉంటే కదా ప్రాఫిట్ ఉండడానికి. ఈ ఫ్యాక్టరీ వల్ల నలుగురు బతుకుతున్నారు. నా బతుకున్న వాళ్ళు బజారు పాలు చేద్దామనుకుంటే అందరి బతుకులు బజార్లు పడతాయి. అవును. అసలు ఇంతకీ మీ డిమాండ్ ఏంటి? మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న టెంపరీ లేబర్ ని పర్మనెంట్ చేయాలి. ఈ రోజు నుంచి కాంట్రాక్ట్ లేబర్ తో పని చేయించడానికి వీల్లేదు. పోలీసు కాల్పుల్లో మరణించిన మా సోదరుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి దానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫ్యాక్టరీ లాకౌట్ ను ఎత్తివేయాలి. చట్ట ప్రకారం నిర్ణయించినటువంటి జీతాలు, బోనసులు, ఇంక్రిమెంట్లు, ప్రావిడెంట్ ఫండ్లు యథాతథంగా అమలు జరపాలి. డ్యూటీలో కార్మికులు కోల్పోయిన ఆరోగ్యానికి యాజమాన్యం పూర్తి వైద్య సదుపాయం కల్పించాలి. రోజువారీ పని గంటలుగా 8 గంటలు మాత్రమే నిర్ణయించాలి. విరామ సమయం తగ్గింపును రద్దు చేయాలి. కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్య, వైద్య, గృహ సదుపాయాలను యాజమాన్యమే కల్పించాలి. కార్మికుల రిటైర్మెంట్ వయస్సును పెంచాలి. డ్యూటీలో ఉన్న కార్మికులకు ప్రమాద నిరోధకాలు సప్లై చేయాలి. స్త్రీలకు పురుషులతో సమానమైన వేతనాన్ని చెల్లించాలి. మహిళా కార్మికులకు ప్రసవ సమయాల్లో సెలవుల్ని పని దినాలుగా లెక్కించాలి. మహిళా కార్మికులకు మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయాల్ని కల్పించాలి. అది నా వల్ల కాదు, మోసేవాడికి ఏం తెలుస్తుంది బరువు, ఊరికి అరిచేవాడికి ఏం తెలుస్తుంది. ఇది అరుపు కాదు, కొంత సవరింపు మాత్రమే. మా ప్రపంచ కార్మికులంతా ఏకమై అరచిన రోజున నువ్వు నీ గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఏం కూసావరా కూలి కూలిన్? కూలికి కొడుకంటూ ఉంటే మా కూలికి పుట్టిన కొడుకు విరా నువ్వు. నీ అమ్మ అప్పక పుట్టినోడేవి కాదు. ఎత్తిన చేతిని దించకపోయావో, ఏ చేతులైతే నీ మేడలు కట్టుకోవటానికి పునాదులు తీశాయో, ఆ చేతులు నిన్ను సమాధి చేయటానికి పునాదులు తీస్తాయి. జాగ్రత్త. ఎత్తు ఎండగలాగి దొన్న నీడగలాగితే సమస్య ఎట్టా తేల్తదయ్యా? ఇదిగో పనింతర గారు, మీరు వెంటనే ఫ్యాక్టరీ తెరవాలని కార్మిక మంత్రిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాదు కాదు, ఆర్డర్స్ పాస్ చేస్తున్నాను. అక్కడ వాళ్ళ ముందే నా ఫ్యాక్టరీ తెరవమంటావా? నువ్వు వాళ్ళ మనిషివా, నా మనిషివా? కాకపోతే రేపు ఎలక్షన్ వస్తే నువ్వు గాని నీ పిల్లం గాని లైన్లో నిలబడి నాకు ఓట్లేరు. నాకు ఓట్లేసి నన్ను గెలిపించేది వాళ్ళు. వాళ్ళ సపోర్ట్ నాకు కావాలా? నేను గెలిస్తేనే కదయ్యా నేను నీకు సపోర్ట్ ఇచ్చేది. రాజకీయం తెల్ల నీకు. నాకు రాజకీయం తెలియదు సరే, గాని ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఆ నేటి చెప్పను. ఆననుకో పోను కొట్టు దొరగానే చెప్తారు. Is the right time to implement golden shake hand policy. What sir? Do what I say. Golden shake hand ante ida pai deshal nunchi yantralu teppichi manalu pallon teesestar anukunte paduko petti manalu poshintar anamata. Naaku inka 10 ela service undi. Aa service kuda dabbu munde ichestunnaru. Ide golden shake hand padakam.
హాయిగా జల్సా చేసుకుని పొద్దుతా. ఓహో గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం అంటే ఇదే, అవ్వా దొరుకుతుంది బువ్వా దొరుకుతుంది, అంతకంటే కావాల్సింది ఏమంటారు మనకి? అవును ఆగండి ఆగండి. ఇది చెయ్యి అందించే పథకం కాదు, మన చేతులు నరికేసే పథకం. ఇది గోల్డెన్ షేక్ హ్యాండ్ కాదు, ఐరన్ షేక్ హ్యాండ్. ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఫ్యాక్టరీ నుంచి కార్మికులను శాశ్వతంగా తొలగించడం కోసం, హక్కుల కోసం పోరాడే మన హక్కును కాలరాయడం కోసం. దయచేసి నా మాట వినండి, ఈ పూచికత్తులపై సంతకాలు పెట్టద్దు, ప్లీజ్ నా మాట నమ్మండి. ఆగండి సుబ్బారావు. పట్టు సాధించడానికే పట్టుపట్టావు, దానికి నువ్వు భల్లుక పట్టని పేరు పెట్టినా ఇంకే పేరు పెట్టినా నీకు సర్వీస్ లెక్క కట్టాం, నువ్వు ఇంటికి దయచేస్తున్నావు. ఓకే మిస్టర్ సూర్యం. చూడండి, మీ లెక్కల్లోని తెలివితేటలు నాకు బాగా తెలుసు. మా వాళ్ళు ఇప్పటికిప్పుడు డబ్బు వస్తుందని సంతకాలు పెట్టొచ్చు, మా బ్రతుకులను తాళవా పంట చేసి సారవా పంట మీరు మింగాలని చూస్తున్నారు. ఏమై రైట్? ఊరికనే వాళ్ళను పని మానిపించడం లేదు, డబ్బిచ్చి పంపిస్తున్నారుగా. మేమంతా తెలివి తక్కువగా సంతకాలు పెట్టబోవడం లేదు, మా బ్రతుకులు గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. వెళ్ళవు. డియర్ ఫ్రెండ్స్, వి హావ్ మెషినరీ, వి హావ్ రోబోట్స్, వి హావ్ కంప్యూటర్స్. Each computer does the work of 10 people. Then why we need all these people? To give subsidies, to give canteen facilities, and in return what we are getting? The nuisance of strikes and hesitations. I do not require you now. You can go. Excuse me, Mr. Nikhil. Yeah? మీ యంత్రాల కంటే ఇక్కడ మా మనుషులు బాగా పనిచేస్తారు. Do you know that thing? మీరు పని చెయ్యరు అని చెప్పటం లేదు, చెయ్యడానికి ఇక్కడ పని లేదు అంటున్నాం. మా పథకానికి ఇష్టపడని వాళ్ళు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు లేరు. సిద్ధమంగా ఎవడా నువ్వు? అసలు ఎవడోయా? మీకు సంబంధం ఏటయా? పట్టు కూటు కోసం కరీంనగర్ నుంచి వచ్చావు, అంతవరకే ఉద్యమం అన్నావు, ఊరేగింపులలో మనల్ని అందరూ చచ్చారు. ఎప్పుడైనా కడుపు మీద కూడుతున్నావా? లేదే అన్నమో రామచంద్ర, ఏడుస్తున్నావు ఏంటంటే గోల్డెన్ సెకండ్ అదేని మా డబ్బు ఇస్తామని మొర్రో నాలంతుంటే వద్దు మొర్రో నువ్వంతుంటే అలాగాయా? అసలు నీ స్టేటస్ ఏంటి? మా స్టేటస్ ఏంటి? మా స్టేటస్ ఏంటి? నాగలగాడు ఆడు కష్టపడి గోల్డెన్ సెకండ్ మా చేతికి వచ్చి డబ్బు ఇస్తున్నాడు. సుబ్బారావు కరెక్ట్ యువర్ సెల్ఫ్ సే సుబ్బారావు గారు అంతే. మాకు నచ్చింది, సంతకాలు పెడతాం. చాలా ఇంకా కావాలా? మా అందరికి నచ్చింది. నువ్వు తోటి ఓడివి, తోటి ఓడినాకుండు మా తోటి రాకు. వెళ్ళో వెళ్ళిపో. మనం ఓడిపోయామండి. మనం ఓడిపోలేదు, ప్రతి ఓటమి వెనుక విజయం దాగుంది. మళ్ళీ విజయం దాగుంది. ఓహో నా కార్మిక సోదరులారా, గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకం ప్రకారం మన చిన్నబాబు గారు చెప్పినట్టు మీకు రావలసిన అన్ని అనా పైసలతో సహా లెక్కటగా మీకు తలా ఒక్కింటికి 1000 రూపాయలు తత్రపుత్ర తర్రు. అదేలాగని కేకలేస్తే ఏమవుతాయా? మరి ఫ్యాక్టరీ సొంతం అనుకుని లోన్లు పుచ్చేస్తున్నారు కదా, వాటికి వడ్డీ లెక్క కడితే ఫణీంద్ర బాబు గారికి మీరు బాకీ ఉన్నారు. గోల్డెన్ సెకండ్ పేరు చెప్పి తప్పు లెక్కలు చూపించి మా బతుకులు నాశనం చేస్తారా మీరు? ఏ ఒక్క కార్మికుడు లేకుండా యంత్రం ఎలా నడిపించాలో నాకు తెలుసు, స్విచ్లతో నడిపిస్తాను ఫ్యాక్టరీని. ఈ యంత్రాలైతే బోనస్లు అడగవు, సమ్మెలు చేయవు. లెక్కలో లెక్కలో ఏంటి అంత అలా కింద పడిపోతుంది? ఏం చేయాలి చూడు, అక్కడే ఏదో లాక్ పడుతుంది. అవును చూడవయ్యా,
అదేదో చూడవయ్యా, జ్ఞానపాలు అయిపోతుంది. నాకు చదగా సార్. చూడండి సార్. గౌతమ్ చూడండి సార్. ఏంటి అప్పించి చుట్టూ ఇలాగి ఇలాగి బిడ్డా, యంత్రం అట్లా నడవదు భయ్, అట్లా నడవదు. ఎట్లా నడుస్తుందో తెలుసా? యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే ఓరన్నో నమ్మి రైలు నారి కారు బస్సు నిల్లు మిసలు మోటార్ సైకిల్ పెట్టినా ఎండిన పేగు ఎలాడగట్టినా
మీద రైలు పండి పరుగురా policy. I say you must prize it. Prize it. Prize it. Ammalli, ma prabhutva vidhananni vimarsistu paatala paadutava. Enta dhairyam ivvalani kaniyatava. Ee deshamlo prati vaadiki ma police department ni vimarsinchatam oka pedda fashion ayipoyindira. Asalu em anukuntunnara meeru? ఫ్యాక్టరీలో చేరిన దగ్గర నుండి నాకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉన్నారు. ప్రైవేటీకరణ వద్దని జాతీయకరణ చేయించారు. ప్రభుత్వం దాన్ని నడపలేక ఈ నిఖిల్ మహాశయుణ్ణి ఆశ్రయిస్తే దాన్ని మేము డెవలప్ చేయాలని చూస్తుంటే దానికి అడ్డు తగులుతున్నారు. అసలు ఏమిట్రా నీ ఉద్దేశం? యు ఆర్ నాట్ కన్స్ట్రక్టర్, యు ఆర్ డిస్ట్రక్టర్. Keep them intact. Yes, sir. Take proper security measurements. Okay. They are very costly imported machinery, you know. Mr. Malingra, yes, I want all these pipes to be cleaned. Get some children. They can go inside and clean them properly. Okay? Yes, sir. Yes, sir. Adani, Adandra Balakarmikulu, Bhavishyattu Bharatdesham meedi. ఆ గొట్టాల్లోకి ధైర్యంగా దూరి చెత్తంతా శుభ్రంగా తుడిచేయండి అమ్మా. ఏమండి ఏమండి? ఏంటి ఏంటా దొంగ శుభ్రం ఏమెత్తుకు పోతావని? నేను దొంగతనం చేస్తాకి రాలేదండి. ఏదైనా పనిపిస్తారేమో అని వచ్చానండి. ఆ పనా? ఇంకా నువ్వు సూర్యం బామ్మర్దివేనా? అవునండి. మీ బావేమో మా పెద్ద ఫ్యాక్టరీకి ఎసరెట్టాడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ బాల కార్మికులందరినీ దండు కలుపుకొని మా పని తత్తర పిత్తర చేస్తావా? ఏడు ఇక్కడ ప్లీజ్ సార్, ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సార్, ఏదైనా పని ఇప్పించండి సార్. 3 రోజులు పెట్టి తినలేదు సార్, పుస్తకాలు కొనడానికైనా డబ్బులు లేవు సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. మీ సింపతి చూస్తే జాలేస్తుందిరా. ఓ పంచే,
Is up, ready to start the mission. Who brought it? Amma, here we are. Amma, by last night. Amma, Amma, Amma. Sai, got a lot of bed. Sai. Amma. Hey, Sai, come here, Rara. Mission on the set, Rara. Amma. Yeah, ready, Rara. Open it, sir. Mission Anjayatu, sir. The child's life is not important. The functioning of the factory is important than the boy. I'll be losing crores of rupees. Yeah, money is important. Amma, Amma. Start the machine. సాయి మాతో పాటు గొట్టాలు తోడటానికి వచ్చాడు పెద్దమ్మ. గొట్టలు ఊపి రాలేదమ్మ పెద్దమ్మ. ఎంత పిలిచినా రాలేదు పెద్దమ్మ. సాయి గొట్టలు ఇరుకు పెడు పెద్దమ్మ. చచ్చిపోయాడు పెద్దమ్మ. సూర్యంగాడు తీవ్రవాదని నాకు ముందే తెలుసు. అన్నల అండదండలతోటే ఫ్యాక్టరీని కార్మిక ఘర్షణ పరం చేస్తానని శపథం చేశాడు. దానికోసమే వాళ్ళందరినీ పోగు చేసి చీమల దండుగా తయారు చేసి ఈ నాలుగు తలల నాగుపాము పనీందనే సవాలు చేస్తున్నాడు. నలిపే ఇచ్చలి చీమల్ని చేసే ఎన్కౌంటర్ వాళ్ళందరినీ జన జీవన సవంతులోకి రమ్మని మొన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను.
మీరు ఇలా వరుస పెట్టి కాల్చుకుంటూ పోతే ఇక నా చేతి మీదకి జాలు ఏంటుంటది? నన్ను కాస్త నిలదొక్కుకునివ్వయా బాబు. ఏటంటారు వైజాన్ మిస్టర్ మందులు, డోంట్ ప్లే డబుల్ గేమ్ విత్ మీ. In India, you politicians play double game. You decide whether you want to be a capitalist or communist. నువ్వు పెట్టుబడిదారుడిగా బ్రతక దలుచుకున్నావా లేక కమ్యూనిస్ట్ గా చావదలుచుకున్నావా అని అడుగుతున్నారు మన త్వరగా. క్యాపిటలిస్ట్ గానే బ్రతకాలనుకుంటున్నాను. ఇదేంటో తెలుసా ఆగర్, దీంతో చక్కల కన్నాలేస్తారు. నీ మొగుడు ఎక్కడున్నాడో చెప్పకపోతే దీంతో నీ మొగుడు కోసం పెట్టుకున్న బొట్టును చెరిపేస్తాను, దాంతో నీ మొగుడు చస్తాడు. చెప్పు. సార్ అమ్మాయిని ప్రాణాలతో వదిలేశారు, మందు గుండు సామాన్ కూడా అక్కడ వదిలేశారు. ఎందుకు సార్? ఎందుకు చేశానో తర్వాత నీకే తెలుస్తుంది. కమాండర్ పోస్ట్ నాకు ఇస్తారా? ఆఖరి కోరిక తీర్చండి. ఓకే, టేక్ ఇట్, టేక్ ఇట్. యు ఆర్ మై కమాండర్ కమరేష్. She is our commander. Yes, she is our commander. As a commander, I am commanding you. All of them go away from here. Mali. Please. Mali. Let me chip it and take it to Velandi. Mali. Velandi, ma. Please. Shoot them! Hey!
Well, gentlemen, Suryam's wife Mali is dead. Let us celebrate the occasion. Cheers! Cheers! ఈ రోజు వాళ్ళ దళంలోంచి మన వాడందించిన రహస్యాన్ని బట్టి మళ్ళి చచ్చింది. రేపటి నుంచి వాళ్ళ రహస్యాలన్నీ మనకు అందుతూనే ఉంటాయి. సూర్యం, మనలోనే పంచమాంగ దళ సభ్యుడెవడో ఉన్నాడు. ఎవడు వాడు? అది నేనే కావచ్చు, నువ్వే కావచ్చు, మరెవరే కావచ్చు. ఎవరు ఎవరని తల బద్దలు కొట్టుకుంటే తేలదు ఈ విషయం. వాడెవడో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. లేకపోతే మన దళ సభ్యురాలి మళ్ళీ మరణం ఒకటే కాకుండా మనం విధ్వంసం కాక తప్పదు అన్నా. ఆ విషయం ఏదో నువ్వే తెలుసాలి. మనలో ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో నువ్వే గమనించాలి, నిజాన్ని బయటపెట్టాలి. ఆ బలహీనతలు ఉన్నవాడు తప్పుడు పనులు చేస్తాడు, పట్టుబడతాడు. కానీ ఏ బలహీనత లేనివాడు వాడి పనులు హాయిగా చక్కబరుచుకుంటాడు. విప్లవం విప్లవం అంటూ వాడు నరనరాలో తీర్నించుకున్నట్టు నటిస్తాడు. నువ్వు రాకముందు మా పనులన్నీ సదేవగం జరిగిపోయి, కానీ వచ్చాక మా కొరియర్ మళ్ళీ పట్టుబడి మాకు దూరమైంది. మా గుడారాలు ఎక్కడున్నాయి తెలిసిపోతున్నాయి. మా కన్ను నీరు అందించే వాళ్ళు ముందే అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? నీ వల్ల కాదా? ఎందుకంటే సాక్ష్యాలు ఏం కావాలి? మన్యం విప్లవంలో మల్లుదొర తాగుడికి బానిసైనందుకే కదా అల్లూరి సీతారామరాజు పట్టుబడ్డాడు. తాగుడికి బానిసమయ్యి రహస్యాలు అమ్ముకోకపోతే మళ్ళీ చచ్చుండేది కాదు. నువ్వు అమృతలేదని గ్యారంటీ బాబు. సూర్యం, అసలు ఇప్పుడు ఇతను తాగున్నాడో లేదో చూడండి. ఇతను నిషాలో లేకుండా ఉన్నట్టయితే ఇతనిపై వేసే నిందలు నేను కూడా నమ్మను. తాగేవా? ఏది వాసన చూపించు, చూపించు వాసన చూపించు. ఆ బాబు చెప్పినట్టుగా నువ్వు ఇప్పుడు తాగేస్తున్నావు అన్నమాట. చూడు, నువ్వు నా మెళ్ళో తాలి కట్టినప్పటి నుంచి తాగి తందనాలని మన కుటుంబాన్ని ఎన్ని అవమానాలు పాలు చేసినా సహించాను. మొగుడువని ఆ యాల ఫ్యాక్టరీలో సామాన్ అమ్ముకొని తాగి పేకాటాడి తోటి కార్మికులందరికీ చెడ్డ పేరు తెచ్చినా సహించాను. మొగుడువని ఈ యాల ఉద్యమానికే చెడ్డ పేరు తెచ్చావు, ఇక నిన్ను సహించను. నాకు మొగుడు కంటే ఉద్యమే గొప్ప. ఎందుకు తాగా? నేను తాగలేదన్నా, నేను తాగలేదు. కార్మికునిగా ఉన్నంత కాలం తాగానన్నా, తందనాడేనన్నా, తప్పుడు పని చేశానన్నా. అని ఈ ఉద్యమంలో చేరిన తర్వాత తాగుడు మానేశానన్నా. కోసం చిన్న చిన్న ఆకుల్లో ఉంటున్నా. అంతేగాని నేను తాగలేదన్నా, నేను తాగలేదు. ఈ ఉద్యమం కోసం నా ప్రాణాలు అర్పిస్తానన్నా. ఉద్యమానికి వెన్నుపడి పొడవనన్నా. ఒకవేళ అలా నిరూపణ జరిగితే అమాంతకు నన్ను కాల్చియన్నా, నన్ను చంపేయన్నా, నన్ను చంపి. చంపేస్తాను చెప్పు. మళ్ళా చుక్కి చెప్పావా లేదా? చెప్పాను, చెప్పు. చెప్తాను, నన్ను చంపొద్దు. మళ్ళీ ఆ చుక్కి చెప్పింది, ఈ రహస్యాలు చేరేసిన నేనే. చెప్పు, ఎందుకు చేశావు? మా ఫ్యాక్టరీలో మేమే భయపడుతూ బతకాల్సి వచ్చింది. ఎందుకని? మేము దోచుకున్న భూములన్నీ చల్లా చెదురైపోయాయి. మా ముందు బానిసల్లాగా బతుకుతున్న ఎఫ్ట్రాల్ ఫ్యాక్టరీ కార్మికులను, కర్షకులను చైతన్యం పేరుతో రెచ్చగొట్టి మా మీదకే ఉసిగొల్పారు మీరు. మేము ఫ్యూడలిస్టులం,
అధికారం లేకుండా బ్రతకలేం. అందుకే అందుకే ఈ పని చేశాను. నాయకుడవయ్యుండి యాజమాన్యంతో చేతులు కలిపి నీ తోటి కార్మికులందరికీ అన్యాయం చేస్తావురా? సభ్యులు ఉన్నారు. అయ్యి బాబోయ్, కొట్టండి కొట్టండి, సచ్చిపోయిను సచ్చిపోయిను. వద్దు, నన్ను చంపొద్దు, వద్దు వద్దు, నన్ను చంపొద్దు. నిన్ను చంపటానికి కాదురా ఇక్కడికి తీసుకువచ్చింది, ప్రజా కోర్టులో నిలబెట్టడానికి. జడ్జి గారు, ప్రజలే న్యాయ నిర్ణేతలైన ఈ కోర్టుకు, ఈ ప్రజా కోర్టుకు మిమ్మల్ని ఎందుకు పిలిపించామో తెలుసా? మీరు మా లేబర్ కోర్టు జడ్జి కాబట్టి మొదటి నుంచి మా కార్మికులకు యాజమాన్యానికి జరుగుతున్న ఘర్షణకు మీరే ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఈ ప్రజల వాదోపవాదాలు వినండి. మీకు ఏది న్యాయమని తోస్తే చెప్పండి. ప్రజలకు కవచంలా పనిచేయవలసిన న్యాయస్థానం, ప్రజల మధ్యకు రావటం సముచితంగా తలచి మీరు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని శిరసా వహించి నా అంతరాత్మ సాక్షిగా, ప్రజావాక్యే వేదవాక్కుగా భావించి నిష్పక్షపాతంగా తీర్పునిస్తాను. నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు కనుక ఈ కోర్టులతో నాకు పని లేదు. ఈ దేశమును పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి నేను కోట్లాది డాలర్లు వెచ్చించాను. అది నా తప్ప అని వినిపిస్తున్నారు త్వరగా. పది మంది కష్టాలు తింటూ పది మంది పెట్టాసు పోయి పది మంది కష్టం మిగుతుందని కంప్యూటర్ తెచ్చాను. మనుషులైతే ఆకలి తప్పులుంటాయని, అవి చేస్తున్నకు డబ్బు ఖర్చు అవుతుందని మన మనుషులు తెచ్చి మా కడుపులు కొట్టాను. గోల్డెన్ షేకర్ని నాసి పెట్టి మా కార్మికులను రోడ్డు మీద పడేశారు. మీ కావాల్సింది డప్పు డప్పు డప్పే. కష్టాన్ని దోచుకోవటమే తప్ప కష్టం అంటే ఏమిటో ఎరగని మీరు పళ్ళెతోకటానికి కూడా ఓ మగ మనిషి తెచ్చుకుంటారు. అంతేకాదు, పెళ్ళానికి తోడుగా ఉండే పిల్లల్ని పుట్టించడానికి కూడా ఓ మగ మనిషి. మన దేశంలో విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, పోస్టల్ని, రైల్వేలను, విమానాలను, ఫ్యాక్టరీలను, మిగతా అన్ని రంగాలను ప్రైవేట్కరణ చేస్తున్నారు. విదేశీ పెట్టుబడిదారులకు తత్తులై మన దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను చిన్నాభిన్నం చేస్తూ జాతీయకరణను సర్వనాశనం చేస్తున్నారు. జాతీయకరణ జాతీయకరణ జాతీయకరణ
జాతీయకరణ చేయబడ్డ ఎన్ని ఫ్యాక్టరీలు సవ్యంగా నడుస్తున్నాయి ఎన్నో ఫ్యాక్టరీల నష్టాలు ఊపుల్లో కూరుకుపోయి సిక్ అవుతున్నాయి అందుకే ఆ భారాన్ని మోయలేక ప్రభుత్వం మమ్మల్ని పిలిచి ప్రైవేట్ పరం చేస్తోంది ఆఖరికి కమ్యూనిస్ట్ రాష్ట్రం అని చెప్పుకునే పశ్చిమ బెంగాల్లో కూడా కార్మికుల పరమైన ఎన్నో ఫ్యాక్టరీలను వాళ్ళు నడపలేకపోతే ప్రైవేట్ పరం చేస్తున్నారు యజమాని ఆస్తులను ధ్వంసం చేయటం విప్లవం పేరట చెలరేగటం యాజమాన్యంపై దొమ్మికి దిగడం దౌర్జన్యానికి పూనుకోవడం సహించరాని విషయం ఇలా ప్రతి ఫ్యాక్టరీలోనూ జరిగితే ఇక ఫ్యాక్టరీలు ఎవరు నడుపుతారు ఎలా నడుపుతారు మన ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతోనూ విదేశీ సంస్థలతోనూ కుదుర్చుకున్న ఒప్పందానికి ఇది విరుద్ధం కాదంటారా చెప్పండి కాదంటారా విరుద్ధం విరుద్ధం విరుద్ధమని విపరీతంగా మాట్లాడు కమిషనర్ పండింద్రా ఆ రోజు మా ఎంఐఎల్కు ఫ్యాక్టరీలో చెయ్యిపోతే ఇదే జడ్జి గారు నష్టపరిహారం ఇవ్వమని తీర్పిస్తే నువ్వివ్వలేదు ఇది విరుద్ధం కాదా పర్మనెంట్ లేబర్ ఉండగా కాంట్రాక్ట్ లేబర్ ని తప్పించి ఇరు వర్గాల మధ్య పోటీ పెట్టావు అవునా కాదా చెప్పు అవునా కాదా కడుపు కాలితే కాళ్ల మీద పడతారని కారణం లేకుండానే ఫ్యాక్టరీని లాకౌట్ చేశావు నా కార్మికుల బ్రతుకుల్ని బజారు పాలు చేశావు ఇది నీకు విరుద్ధంగా లేదా మా హక్కుల కోసం రైల్ రోకో చేస్తే మీ పోలీసు బలగాన్ని తిప్పి మా సోదరులను హతమార్చావు ఇవన్నీ నీ వ్యాపార వృద్ధి కోసం చేసినవి కావు దేశ పురోభివృద్ధికి చేశావని మీ నమ్మాలా What are you talking? Hey! ఇతర దేశాల నుండి పత్తిని దిగుమతి చేసుకుని మా దేశంలో రైతులు చెమటొచ్చి పండించిన పత్తికి రేటు లేకుండా చేస్తావురా మీ స్వార్థం మీ దుర్మార్గం ఏమిటో తెలుసుకోవడానికి నా బిడ్డ సభ మీరు సాక్ష్యం ముసివాడిని కూడా చూడకుండా కేవలం మీ స్వార్థం కోసం మీ డబ్బు కోసం మిషన్ ఆన్ చేసి నా బిడ్డను చంపేశారు మీరు కొంటికి పన్ను కంటికి కందే సమాధానం అనుకుంటే ఎప్పుడైనా ఇక్కడ నిలబడా కాల్చి చంపేదాన్ని కానీ ఇంకా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి నిన్ను ప్రజాకొట్టుకు వదిలిస్తున్నా మమ్మల్ని కాలుస్తారా ప్రజా కోర్టులో పెడతారా మాకు శిక్షలు వేస్తారా కలిగిన వాడి మీద కొడుకమంటే విప్లవం అనుకుంటే ఈ దేశంలో పారిశ్రామిక విప్లవం రాదురా పరిశ్రమల రాష్ట్రాన్ని దేశాన్ని వదిలి పారిపోతాయి కానీ పారిపోరా పారిపో మేమిక్కడే నిలదొక్కుంటాం మిమ్మల్ని అన్ననే చెట్లకు కట్టి పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తాను వాది ప్రతివాదుల వాదనలు విని తీర్పు చెప్పటం ఇన్నాళ్ళుగా వస్తున్న ఆనవాయితీ కానీ ఇప్పుడు ఈ ప్రజాకోర్టులో వాదుల ఆక్రందనలు ప్రతివాదుల దౌర్జన్యాలు కళ్లారా చూసి తీర్పు చెప్పే అవకాశం వచ్చింది ఇక్కడ జరిగిన సంఘటనల ఆధారంతో పరిశీలిస్తే తీవ్రవాదం అనేది దానంతర అది పుట్టుకు రాలేదని ఇది రాజకీయ ఆర్థిక సాంఘిక సామాజిక రంగాల్లో ఉండే అసమానతల వల్ల అణచివేతల వల్ల వచ్చిందని అర్థమవుతోంది ఆయుధాలు ఉండి శత్రువులు చేజిక్కిన న్యాయం మీద గౌరవంతో వాళ్లను ప్రజాకోర్టుకు తీసుకువచ్చిన సూర్యం దుర్మార్గుల నుండి ఆత్మరక్షణార్థం మాత్రమే వారిని చంపవలసి వచ్చిందని ప్రత్యక్ష సాక్షిగా నమ్మి సూర్యాన్ని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నారు అంతేకాకుండా ఎవరి కష్టఫలం వారికి దక్కాలనే సిద్ధాంతాన్ని నమ్మిన నేను ఈ ఫ్యాక్టరీని కార్మిక కర్షక పరం చేస్తున్నాను ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప